నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఆనుమానికమితి చేత్ నా శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ సూక్ష్మంతు తదర్హత్వాత్ తదధీనత్వాదర్థవత్. కాబట్టి కేవలం అవ్యక్తం అనే మాట ఎక్కడో కనపడితే అగో ఆ మాట మాదే, కాబట్టి వేదము మా సిద్ధాంతాన్నే సపోర్ట్ చేస్తుంది. అవ్యక్తం అంటే ప్రధానము, అవ్యక్తం అంటే ప్రధానం అని అర్థం కాదు. అవ్యక్తం అంటే ఏది ఇంద్రియ గోచరము కాదు అని అనర్థం. మా ప్రధానం ఇంద్రియ గోచరము కాదు కనుక ఆ అవ్యక్తము మాదే. కనుక ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏదైనా లా తీసుకొచ్చారనుకోండి, బిల్లు ఏదైనా పట్టుకొచ్చారనుకోండి, ఆ బిల్లులో ఉన్న మంచి అంశాలన్నీ మావే, ఏమన్నా దాంట్లో పనికిరాని ఏమైనా ఉంటే అవి మాత్రం మావి కాదు అని అపోజిషన్ వాళ్ళు గోల పెడతారు. సో సంథింగ్ లైక్ దాట్, అవ్యక్తం అంటే మా ప్రధానమే. కాబట్టి వేదం ఏం చేస్తుంది, మా సిద్ధాంతాన్నే సపోర్ట్ చేస్తుంది అని అంటే, కాదండి అక్కడ అవ్యక్తం అన్నది మీ ప్రధానం కాదది, ఆ ప్రకరణం వేరసలు. అక్కడ ఆత్మానం రథినం విద్ధి అంటూ రథరూపక దృష్టాంతం ఒకటి పెట్టారు. ఆ రథరూపకం కూడా ఎందుకు పెట్టారో తెలిసిన, మనిషివై పుట్టినందుకు ఇది ఒక యాత్ర, జీవయాత్ర. ఈ యాత్రలో నీవు చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోకుండా ఇటు అటు పోతే నువ్వు నష్టపోతావు. సో నీకు యాత్రలో రథం ఉంటుంది, ఇదిగో ఇదే దేహమే రథము, ఆత్మానం రథినం నీవు రథివి అని ఇలా మొదలుపెట్టి ఈ రథము గమ్యస్థానాన్ని చేరుకోవాలి. ఆ గమ్యస్థానం పేరు విష్ణుపురము, లేకపోతే పరమపదము, తద్విష్ణో పరమం పదం, అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకోకుండా తప్పుదారిపోతే నష్టపోతారు అని మొదలుపెట్టారు అని రూపకము, రథరూపకము మొదలుపెట్టి. ఏమండి రథం అంటే, మరి ఇది రథం ఏమిటి, శరీరం రథమేవతు, ఇంద్రియాలు ఏమిటి గుర్రములు, ఇలా చెప్పుకుంటూ వచ్చి దానికి దీనికి కంపారిజను మ్యాచింగు ఇంద్రియేభ్య పరాహ్యర్థ. ఆ మ్యాచింగ్లో అక్కడ శరీరము ఇక్కడ అవ్యక్తము మ్యాచ్ అవుతాయి, అది దృష్టాంతం, అది సందర్భం. ఇక్కడ అసలు ఏ రకంగానూ ప్రధానము అనే మాట ఏమీ లేదు. ఇక్కడ ఇది జగత్కారణవాదము కాదు, ఇది ప్రధానము అనే దానికి టాపిక్ కాదు. నీడలో కూర్చోండి, అది కూర్చునే ముందు ఒకసారి తలుపు వేసేయటమో ఏదో చేసి కత్తెర లాగండి, కత్తెర లాగండి, డూ సంథింగ్ అబౌట్ ఇట్. నౌ యూ సిట్. ఎండలో కూర్చోకండి, నీడలో కూర్చోండి, మరి అటువైపు వెళ్తే ఎండ వస్తుంది. పోలేండి, అక్కడ ఎండలో కూర్చున్నారా, ఎండ వస్తుంది మీకు, వస్తుంది చాలా ఎక్కువగా ఉంది ఎండ. 5 నిమిషాల తర్వాత తెలుస్తుంది ఆ ఎండ యొక్క ప్రభావం. ఓకే, టేక్ కేర్. కనుక ఇక్కడ జగత్తు ప్రధానం నుంచి పుట్టింది, దానికి 3 గుణాలు ఉన్నాయి, అది కంటికి కనపడదు, దట్ ఈజ్ నాట్ ది టాపిక్. మేబీ అవ్యక్తమే కోయిన్సైడ్ విత్ యువర్ ప్రధాన, బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రధాన. దెన్ వాట్ ఈస్ దట్ అవ్యక్త, శరీరం. అక్కడ శరీరానికి ఇక్కడ అవ్యక్తానికి మ్యాచింగ్ అంటే, మరి శరీరము అవ్యక్తం ఎలా అవుతుందండి, ఇంద్రియ గోచరము కాదు అని అర్థము కదా. శరీరం ఇంద్రియ గోచరం అవుతుంది అంటే చాలా బుద్ధిమంతుడివే, ఆ మాత్రం తెలివితేటలు లేకుండా మేము చెప్పలేదు. సూక్ష్మం, సూక్ష్మంతు తదర్హత్వాత్, సూక్ష్మ శరీరమును అవ్యక్త శబ్దంతో నిర్దేశించడానికి అభ్యంతరమేం లేదు, అది సరిపడుతుంది. అంతేకాకుండా సో అర్థవత్, తదధీనత్వాత్ అర్థవత్. సో ఈ సూక్ష్మ శరీరానికి అధీనంగా ఈ స్థూల శరీరము, ఇంద్రియములు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వర్ణనంతా కూడా చక్కగా అర్థవత్తుగా ఉన్నది. ఇంతవరకు వచ్చాం మనం.
నేను మొత్తం వచ్చిందంతా మీకు సంగ్రహం చేసి పెట్టాను. అయితే ఒక ప్రశ్న ఒకళ్ళు ఒక ఆయన మొదలుపెట్టారు, దీన్నే ఏకదేశీ పక్షము అంటారు, అన్యేతు వర్ణయంతి. వాళ్ళు అంటే ఆయన భక్తుడు ప్రపంచాచార్యులు అయినా అవ్వచ్చు, ఏమని వర్ణించారంటే శరీరము స్థూలము సూక్ష్మము అని రెండు ఉన్నది కదా, స్థూల శరీరం అనేది కంటికి కనపడుతూ ఉంటుంది, కొంచెం టెక్నికల్గా ఉంటుంది, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, అధికరణం అయ్యే వరకు చాలా ఓపికగా దాన్ని పరిశీలి చేయాలి, ఇవన్నీ మాకు అక్కర్లేదన్నట్టుగా ఉండకూడదు. ఓకే, అందులో కావలసినవి తీసుకుంటాము, మొత్తం అంతా పరిశీలిస్తాము, కావలసినవి తీసుకుంటాము, అక్కర్లేనివి వదిలిపెడతాము. ఇవన్నీ ఎందుకు ఉన్నాయని అనకూడదు. ఇప్పుడు మీరు భోజనం వడ్డిస్తున్నారనుకోండి, 4-5 ఐటమ్స్ వడ్డిస్తుంటే ఎందుకండి ఇవన్నీ వడ్డిస్తున్నారు అని అనకూడదు, ఉన్న ఐటమ్స్ని వడ్డిస్తారు, అంటే మీకు కావాల్సింది మీరు తీసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఓపిక పట్టాలి, టెక్నికల్గా ఉంటుంది. సో ఏకదేశం ఏమంటున్నాడంటే సూక్ష్మము స్థూలము అని రెండు ఉన్నాయి, కాబట్టి అక్కడ రథం అన్న చోట ఆ రథశబ్దం చేత సూక్ష్మము స్థూలము రెండూ కూడా గ్రహించబడాలి, కేవలము స్థూల శరీరం మాత్రమే అదే సూక్ష్మ శరీరం మాత్రమే గ్రహించవద్దు, రెండింటినీ తీసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి రథం అంటే శరీరం సూక్ష్మ శరీరం అని అన్నాం కదా, అలా వద్దు, స్థూలము సూక్ష్మము రెండూ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ అవ్యక్త శబ్దం దగ్గరకు వచ్చేపటికి మాత్రం అవ్యక్తము అంటే సూక్ష్మ శరీరము అని చెప్పుకోవాలి, అవ్యక్తం అంటే స్థూల శరీరం అని చెప్పకూడదు, చెప్తే పొసగదు. కాబట్టి అక్కడ రథం అన్నప్పుడు స్థూలము సూక్ష్మము రెండూ తీసుకుని ఇక్కడ అవ్యక్త శబ్దం చేత కేవలము సూక్ష్మమును మాత్రమే గ్రహించాల్సి ఉంటుంది, ఎందుకంటే సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వాత్, సూక్ష్మ శరీరం మాత్రమే అవ్యక్తము అనే శబ్దము చేత గ్రహించటానికి అర్హమై ఉంటుంది. పైగా తదధీనత్వాత్ అర్థవత్, ఆ సూక్ష్మ శరీరమునకు అధీనమై ఈ జీవుని యొక్క బంధమోక్షములు ఉంటాయి. ఇది మనుషులు తెలుసుకోదగిన ప్రధానమైన బోధ సందేశం. ఏమిటంటే చూడప్ప, నీ సుఖ దుఃఖాలు నీ మనస్సు మీద ఆధారపడి ఉంటాయి అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవటంలో మానవులు పెద్ద తప్పిదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబంలో ఉన్నారనుకోండి, కుటుంబంలో నా సుఖ దుఃఖాలు ఎవరి మీద ఆధారపడి ఉంటాయి, మిగతా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి అని వీడు అనుకుంటాడా? అలా అనుకుని వాడు పరాధీనుడు అయిపోతాడు. చూడండి, మీరు సైకలాజికల్గా డిపెండెంట్ అయిపోయినారు కదా, ఎందుకంటే నేను సుఖంగా ఉండాలంటే ఇప్పుడు నా సుఖం ఎవళ్ళ చేతిలో ఉంటుంది, భార్య, కొడుకు, కూతురు, కోడలు, మనవడు వీళ్ళందరూ అనుగ్రహిస్తే నాకు సుఖం లభిస్తుంది, లేకపోతే వీళ్ళలో ఏ ఒక్కడు అనుగ్రహించకపోయినా సుఖం పోయింది. ఉదాహరణకు భార్య అనుగ్రహించింది, ఎవడేదో కాఫీ ఏదో తీసుకొచ్చి టిఫిన్ అది పెట్టింది, బాగా ప్రేమగా పెట్టింది కూడా. పైగా కొడుకు ఏమో నాన్నగారు వెళ్ళి వస్తారని దండం పెట్టి వెళ్ళాడు. కోడల పిల్ల బాగా బుద్ధిమంతులు ఏదో పని చేసుకుంటుంది. మనవాడిని అరే తాత ఇలా రారా అంటే ఊరుకోండి గ్రాండ్ పా, ఐఎమ్ బిజీ నౌ, డోంట్ కాల్ మీ లైక్ దట్ అన్నాడు అంటాడు. వాడు ఎవడు ఈ కుర్రాడు, 4 ఏళ్ళు కుర్రాడు అనేప్పటికీ ఈ గ్రాండ్ పా సుఖమంతా కూడా ఆవిరి అయిపోయింది. నిజంగానండి, ఈగో యొక్క మూమెంట్ని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది మీకు. ఆ ఈగో మూమెంటు చాలా చిత్రంగా ఉంటుంది, దీంట్లో ఎవళ్ళని తప్పు పట్టేది ఏమీ లేదు, అది అలా ఉంటుంది లోపల ఉండి మూవ్ అవుతూ ఉంటుంది. అది మూవ్ అయ్యేప్పుడు అది భార్య కారణంగా మూవ్ అవుతుంది, కొడుకు కారణంగా మూవ్ అవుతుంది, కోడల కారణంగా మూవ్ అవుతుంది, మనవడి కారణంగా మూవ్ అవుతుంది, అలా మూవ్ అవుతూ ఉంటుంది. అది మూవ్ అయ్యి వీడిని దుఃఖితుణ్ణి చేసేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి మనిషి యొక్క సుఖ దుఃఖములకు మూలము సూక్ష్మ శరీరం, ది ఇంటీరియర్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్. ఈ మామూలుగా ఇక్కడ జీవితంలో అల్టిమేట్గా బంధం కానీ మోక్షం కానీ ఆ ఇంటీరియర్ మీదే ఆధారపడి ఉంటాయి. తదధీనత్వాత్, వీడికి రథయాత్ర మొదలుపెట్టాడు, ఈ రథయాత్ర పరమపదాన్ని చేరుతుందా చేరదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ
ప్రారంభంలో రథము అన్న చోట శరీర శబ్దాన్ని ఏదైతే చెప్పారో శరీరం రథమేవతు, అక్కడ స్థూలం సూక్ష్మం రెండూ తీసుకోవాలి మనం. కానీ అవ్యక్త శబ్దం దగ్గరకు వచ్చేప్పటికీ కేవలము సూక్ష్మ శరీరాన్ని మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే స్థూల శరీరము అవ్యక్తమనే మాట చేత దాన్ని గ్రహించటం సంబంధమే కాదు, సూక్ష్మ శరీరాన్ని మాత్రమే మనం తీసుకుంటాము. అక్కడ మటుకు స్థూలము సూక్ష్మము రెండింటినీ కూడా తీసుకుంటాము. అర్థమైందండి మీకు? ఎందుకంటే స్థూల సూక్ష్మ శరీరం మటుకే ఈ జీవుని యొక్క సుఖ దుఃఖాలకి బంధమోక్షాలకి ఆశ్రయమై ఉంటుంది, సూక్ష్మ శరీరాధీనమై ఉంటుంది వీడి సుఖ దుఃఖాలు వీడి బంధమోక్షాలు. సూక్ష్మ శరీరాధీనమై ఉంటుంది లైక్ వాట్? ఈ మనవుడు పోతాత ఇప్పుడు నాకు కళ్ళు లేదన్నాడు అనుకోండి, వీడిలో ఈగో మూమెంట్ లేదనుకోండి, సపోజ్ ఈగో ఈజ్ నాట్ దేర్, ఈగో మూమెంట్ ఈజ్ నాట్ దేర్, మరి ఏముంది? యాక్సెప్టెన్స్ అండ్ లవ్, ఈ రెండే ఉన్నాయి. యాక్సెప్టెన్స్, ఎవళ్ళు ఎలా ఉంటే అలాగా నాకు యాక్సెప్టబుల్, యాక్సెప్టెన్స్ లవ్. ఇప్పుడు పని మనిషి వచ్చిందనుకోండి, పని మనిషి మనం ఎంత చెప్పినా ఆమెకు తోచినట్టే చేస్తుంది, మనం చెప్పేది మనం చెప్తాం వింటుంది, ఓసారి విసుక్కుంటుంది కూడా. చెప్పే రోజు చెప్పగా పంతులు మేము చేసిన నేను బాగానే చేస్తున్నా లేపో అంటుంది, తనకు తోచింది తను చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చేయాలి? పని మనిషి ఎడలా యు యాక్సెప్ట్ హర్ ఫస్ట్, యు యాక్సెప్ట్ హర్, ఆవిడ ఏం చేస్తే అది యాక్సెప్టబుల్. ఇంకా ఏమైనా మిగిలిపోతే మనం చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ఆవిడ నాలుగు గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది అనుకోండి, మిగిలిన గిన్నెలు మనం కడుక్కోవచ్చు, హ్యాపీ. కాదు జీతం ఇస్తున్నాం, తప్పు అలా అనకూడదు. ఎందుకంటే భగవంతుని యొక్క సంతానం అందరూ, మనం ఇచ్చే జీతం కంటే 10 రూపాయలు ఎక్కువే ఇచ్చే ఉద్దేశంలో ఉండాలి. లవ్, యాక్సెప్ట్ అండ్ లవ్, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఈగో మూమెంట్ ఉండదు. సో ఆ రకంగా యాక్సెప్టెన్స్ అండ్ లవ్. పూజ స్వామీజీ చెప్తారు, బాగా చెప్తారు. ఆయన ఏమంటారంటే ఆల్ ఆర్ యాక్సెప్టబుల్ ది వే దే ఆర్. కొంతమంది అంటారు వాడిని నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తా, ఎప్పుడు? హీ షుడ్ బీ లైక్ ది వే ఐ లైక్, నేను చెప్పినట్టుగా ఉంటే నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. నో, నాట్ లైక్ దట్, అది యాక్సెప్టెన్స్ కాదు. అది హీఈస్ యాక్సెప్టబుల్ ది వే హీ ఈజ్. వాడు కొంచెం పరుషంగా మాట్లాడే అలవాటు ఉందనుకోండి, యాక్సెప్టెడ్. వాడి స్వభావం అది, పరుషంగా మాట్లాడతాడు. వాడికి నచ్చితే వాడు మార్చుకుంటాడు, లేకపోతే వాడే అనుభవిస్తాడు. మన వైపు నుంచి ఏమీ నో ప్రాబ్లం, యాక్సెప్టెడ్ అండ్ లవ్. ఇది మనిషి యొక్క సుఖ దుఃఖములను నిర్ధారించేటువంటి అంశము. మీరు సుఖంగా ఉంటారు, అల్టిమేట్గా ఇది మిమ్మల్ని మోక్షానికి కూడా తీసుకుపోతుంది. కాబట్టి మీ సుఖ దుఃఖాలు మీ మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. సపోజ్ మీరేం చేస్తారు, యు రిజెక్ట్, నో హీ కెనాట్ బి లైక్ దాట్, పిల్లలు పాడైపోతున్నారు. ఎందుకు పాడైపోతున్నారు? దే ఆర్ హమ్మింగ్ రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, దే ఆర్ హమ్మింగ్ పాప్ మ్యూజిక్. నేను ఒక అతను చూశాను, హమ్ చేస్తూ ఉంటాడు, ఐఎమ్ బ్యాడ్ అని హమ్ చేస్తాడు. అంటే నేను ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ప్రతివాడు ఐఎమ్ గుడ్ అని హమ్ చేస్తాడు తప్ప ఐఎమ్ బ్యాడ్ అని హమ్ చేయడం ఇది కొంచెం ఇడ్డోరంగా ఉంది. పిలిచాడు నేను, వెళ్ళరా, ఏం చదువుతున్నావు అంటే నేను ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాను. ఐఎమ్ బ్యాడ్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చో దీన్ని అని అడిగా, మైకేల్ జాక్సన్ అని చెప్పాడు. వెరీ హ్యాపీ, ఓ కెన్ ఐ హియర్ ఇట్ అంటే, యెస్ అంకుల్ ఐ విల్ సెండ్ యూ ద లింక్, మైకేల్ జాక్సన్ ఐఎమ్ బ్యాడ్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఆ లైరిక్స్ చదివినట్లయితే దాంట్లో కొంత వేదాంతం కూడా ఉంటుంది. సో కాబట్టి యాక్సెప్ట్ ద పీపుల్ యాజ్ దే ఆర్. వాళ్ళు చెడిపోతున్నారా? ఏమీ చెడిపోవట్లేదు. అదో మ్యూజిక్, మన మ్యూజిక్ మంది, వాళ్ళ మ్యూజిక్ వాళ్ళది. వాళ్ళు చాలా పెద్ద మనస్సు కూడా కలిగి ఉంటారు ఈ పిల్లలు, యంగ్ పీపుల్. వాళ్ళు ఏమీ చెడిపోవట్లేదు, చెడిపోయేవాడు ఎలాగో చెడిపోతున్నాడు. ఆ బేసిస్ మీద మనం చెడిపోతున్నారు అనుకోకూడదు. కాబట్టి ఏమిటి చేయడం? రిజెక్ట్ చేయకూడదు. సపోజ్ యూ రిజెక్ట్, నో హీ కెనాట్ బి లైక్ దాట్, దెన్ ఏమవుతుంది? రిసెంట్మెంట్ తయారవుతుంది. అంటే ఏంటి? వీడు చెడ్డవాడు, వీడిని మనం
ఎంకరేజ్ చేయకూడదు, వీడు మనకు తగ్గవాడు కాదు అని రిసెంట్మెంట్ డెవలప్ అవుతుంది. అప్పుడు మనమే దుఃఖించాల్సి ఉంటుంది. ఎంత తప్పు. కాబట్టి మానవులు ఈ విధంగా తర్వాత ఇంత ఇది ఇంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. అయితే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు వీడు హీ కెన్ బికమ్ బెటర్, ఇది తెలుసుకుని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటూ ఉంటారు మహాత్ముడు, ఆ ఇంటీరియర్ని కొంచెం రీఆర్గనైజ్ చేసుకుని ఇంజనీర్ చేసుకుని మీరు సుఖ దుఃఖాలని సుఖాన్ని పొందవచ్చు, మోక్షాన్ని కూడా పొందవచ్చు. బట్ సపోజ్ యూ డిసైడ్ మీ సుఖ దుఃఖాలకి వాళ్ళు హేతువులు అని మీరు డిసైడ్ చేసి పెట్టారనుకోండి, అప్పుడు మీ ఇంటీరియర్ని మీరు బాగు చేసుకునే ప్రసక్తే ఉండదు. ఈ అజ్ఞానం అలా పోతూ ఉంటుంది. అలా పోయి ఇంకొకటి అంటాడు, నీ పేరులో ఒక ఆర్రు ఉంది, రెండు ఆర్లు పెట్టుకుంటే నీకు సుఖ దుఃఖాలు మారిపోతుంది అంటాడు. పేరుని ఇంజనీర్ చేస్తానంటాడు. ఈ ఇంజనీర్స్ ది నేమ్, నేమ్ ఇంజనీరింగ్. ఇక్కడ ఆర్ తీసి అక్కడ పెట్టు, ఇక్కడ ఏ సింగిల్ ఏ బదులు డబుల్ ఏ పెట్టు, వి బదులు డబ్ల్యూ పెట్టు, దిస్ ఇస్ ది ఇంజనీరింగ్. వీడి ఇంజనీరింగ్ ఇది ఒక కొత్త రకం ఇంజనీరింగ్. ఇలాంటివి దిస్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఇన్నర్ ఇంజనీరింగ్ పెట్టుకోడు. చూడండి మరి అజ్ఞానంలో ఎట్టేటో పోతాడు. ఇన్ ఎనీ కేస్ చాలా మంచి వాక్యం అది, తదధీనత్వాచ్య బంధమోక్ష వ్యవహారస్య జీవాత్తస్య పరత్వం. కాబట్టి జీవుడు గొప్ప లేకపోతే వీడి ఇంటీరియర్ గొప్ప అంటే జీవుడి కంటే ఇంటీరియరే గొప్ప. ఎందుకంటే జీవుడు యొక్క సుఖ దుఃఖములు బంధమోక్షములు ఆ సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంటాయి. బాగా చెప్పాడు. యథార్థాధీనత్వాదింద్రియ వ్యాపారస్య ఇంద్రియేభ్య పరత్వం అర్థానామితి. అది ఎలాగంటే మీరే చెప్పారు కదా, ఇంద్రియేభ్య పరాహ్యర్థాహన అన్నారా లేదా, అంటే బయట నుండే విషయములు లోపలుండే ఇంద్రియముల కంటే గొప్పవి. ఎందుకని, ఈ ఇంద్రియ వ్యాపారానికి అవే ఆశ్రయమవుతున్నాయి గనుక. అలాగే ఈ జీవుడు అనేవాడి కంటే సూక్ష్మ శరీరమే గొప్పది. ఎందుకని, వీడి సుఖ దుఃఖములు వీడి బంధమోక్షములు ఆ సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి. అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఈ పరత్వము అపరత్వము అన్నది వివక్షని బట్టి ఉంటుంది. కాబట్టి మనం అక్కడ స్థూల సూక్ష్మాలు రెండూ చెప్పి ఇక్కడ మటుకు అవ్యక్త శబ్దం దగ్గర వచ్చేప్పటికి సూక్ష్మం మాత్రమే తీసుకోవాలి. ఇది ఏకదేశి మతం. శంకరులు దాన్ని పూర్వపక్ష రూపంగా తిరస్కరించటం లేదు. ఇట్స్ ఓకే, యు డూ లైక్ ద యు వి వాంట్ టు డూ ఇట్. కానీ ఈ ఏకదేశ మతంలో ఒక పాయింట్ ఉంది. ఏమిటో తెలుసునండి ఆ పాయింట్? బయట నుండే శరీరము వేరు, లోపలుండే సూక్ష్మ శరీరము వేరు. దే ఆర్ టూ డిఫరెంట్ ఎంటిటీస్ అనే ఒక దృష్టితోటి అక్కడ రథశబ్దం దగ్గర రెండింటినీ తీసుకో, ఇక్కడ అవ్యక్తం దగ్గరకు వచ్చేప్పటికీ స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని మాత్రమే తీసుకో అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏమని నిశ్చయించుకున్నారు, స్థూలం వేరు సూక్ష్మం వేరు అని. శంకర్లు ఎన్నడూ ఒప్పుకోరలాగా, ఎన్నడూ ఒప్పుకోరు. ఎందుకంటే స్థూలం అన్నది సూక్ష్మమునందు కల్పించబడేదే. అంతే తప్ప స్థూలం వేరుగాను కార్యకారణాలకి భేదాన్ని ఎన్నడూ అంగీకరించరు. అదే అద్వైతం. కార్యం వేరు కారణం వేరు అంటే ద్వైతం. కార్యము కారణము కంటే భిన్నంగా ఉండనే ఉండదు అంటే అద్వైతం. కుండ వేరు మట్టి వేరు ద్వైతం. తార్కికులు అలాగే మాట్లాడతారు. కుండ మట్టి కంటే భిన్నముగా ఉండనే ఉండదు అంటే అద్వైతం. కుండ వేరు మట్టి వేరంటే ఎన్ని అయ్యాయి? రెండు అయ్యాయి. కుండ మట్టి కంటే భిన్నంగా లేనే లేదు అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, రెండోది లేదు. కాబట్టి సూక్ష్మ శరీరము వేరు స్థూల శరీరము వేరు అనే అభిప్రాయంతో ఏకదేశి ఆ విధంగా చెప్పారు. దాని మీద శంకర్లు ఏమంటున్నారంటే అరుచిని ప్రదర్శిస్తున్నారు. అరుచి, నువ్వు చెప్పిందంత పెద్ద బాగాలేదు అయ్యి, కానీ నువ్వు అట్టు పెట్టు ఉండాలంటే అట్టు పెట్టుకో, అంత పెద్ద బాగాలేదు. ఇలాగా తైస్త్వే తద్వక్తవ్యం, అది ఇక్కడి నుంచి చెప్పాలి. ఇది కూడా అయిందా? వాళ్ళు ఈ విషయాన్ని మాకు సెటిల్ చేయాలి. ఏమిటది? అవిశేషేణ శరీరద్వయస్య పూర్వత్ర రథత్వేన సంకీర్తితత్వాత్ సమానయోహో ప్రకృతత్వ పరిశిష్టత్వయోహో
కథం సూక్ష్మమేవ శరీరం ఇహ గృహ్యతే న పునఃస్థూలమపీతి. అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రకరణము శరీరము కాబట్టి స్థూలము ప్రకరణంలో ఉంది, సూక్ష్మము ప్రకరణంలో ఉన్నది. తర్వాత పరిశిష్టత్వము అవ్యక్తము, పరిశిష్టము అవ్యక్తము కాబట్టి అవ్యక్తాన్ని స్థూల సూక్ష్మ శరీరాల్లో ఏదో ఒకదానికో రెండింటికో కలపాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులు రెండు సమానంగా ఉంటూ ఉంటే కేవలము సూక్ష్మ శరీరాన్ని గ్రహించి స్థూల శరీరాన్ని డ్రాప్ చేసేయటంలో ఉన్నటువంటి హేతు ఏమిటో మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి దీనికి మ్యాచ్ చేస్తున్నప్పుడు ది ఎంటైర్ శరీర షుడ్ మ్యాచ్ విత్ ఎంటైర్ అవ్యక్త. అంతేగాని ఆ శరీరాల్లో ఉండే వన్ పీస్ని డ్రాప్ చేసి మిగిలిన దాన్ని మాత్రమే మేము అవ్యక్తంతో మ్యాచ్ చేస్తాము. హౌ కెన్ యూ డూ దట్? మ్యాచింగ్ చేసేప్పుడు 1:1, 1:1, 1:1 ఆ ఒకచోటకు వచ్చేప్పటికి 3/4:1 అని నువ్వు 1/4 డ్రాప్ చేసి మ్యాచ్ చేయటం సరిగ్గా లేదు. అలా చేయటంలో హేతు ఏమిటో నువ్వు చెప్పాల్సి ఉంటుంది అని కొట్టిపారేశారు అని ఆ రుచిని ప్రదర్శించారు. దాని మీద ఆ ఏకదేశం అంటున్నాడు ఆం నాథస్యార్థం ప్రతిపత్తుం ప్రభవామః. ఆమ్నాథస్య నాట్ ఆమ్నాయస్య, నేను తప్పన్నట్టున్నాను. ఆమ్నాథస్యార్థం ప్రతిపత్తుం ప్రభవామః నామ్నాతం పర్యనుయోక్తుం. వాడొక్కసారిగా ఆ వేదం మీద ఉండేటువంటి ప్రేమతోటి బిగుసుకుపోయినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏదో ఆయనకే వేదం అంటే ప్రేమ ఉన్నట్టు, ఇతరులకు అంత ప్రేమ లేనట్టుగా హఠాత్తుగా అదే అలా మాట్లాడతారేమిటండి, ధర్మం అనేది చాలా ముఖ్యం కదా అని హఠాత్తుగా ధర్మం అంటూ అలాగే అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఆ రకంగా బిగుసుకుపోయి మేము అక్కడ ఉన్న దాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాము. అమ్నాతము అంటే వేదము చేత చెప్పబడిన దాని అర్థాన్ని మేము చెప్తున్నాం తప్ప ఆ వేదంతో చెప్పబడిన దాన్ని మేము దాన్ని మార్పు చేర్పు చేసేటువంటి హక్కు మాకు లేదు. అక్కడ ఉన్నదాన్ని మేము అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏమనుంది? శరీరం రథమేవతు అని ఉంది. శరీరం అంటే ఏం తీసుకోవాలి? స్థూలం సూక్ష్మం రెండూ తీసుకోవాలి. ఇక్కడ ఏమనుంది? అవ్యక్తం అని ఉంది. అవ్యక్తం అంటే ఆ శరీరంతో దీన్ని కలిపేప్పుడు ఆ స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే స్థూల శరీరాన్ని అవ్యక్తంతో కలపకూడదు. సూక్ష్మ స్థూల శరీరం వ్యక్తం, అది అవ్యక్తానికి జాయిన్ కాదు. కాబట్టి మేము స్థూలాన్ని డ్రాప్ చేసి సూక్ష్మాన్ని ఇక్కడ కలిపాము. మేం పెట్టలేదు అక్కడ శరీరాన్ని, ఇక్కడ అవ్యక్తాన్ని మేం పెట్టలేదు. ఆ మంత్రాలు పెట్టాయి, పెట్టిన మంత్రాల్ని మేము వ్యాఖ్యానం చేయగలుగుతాం తప్ప దాన్ని ఆ స్థూల శరీరాన్ని డ్రాప్ చేయడానికి వీల్లేదు. కాబట్టి అక్కడ శరీరం అనే మాట తీసేసి ఇంకో మాట ఏదో పెట్టి అది సూక్ష్మ శరీరం, మన సూక్ష్మ శరీరానికి కోయిన్సైడ్ అయ్యే మాట పెట్టి అలాంటివి మేమేం చేయలేము. మా వల్ల అలాంటి పని అవ్వదు. అక్కడున్న మంత్రం ఏదో దానికి వ్యాఖ్యానం మాత్రమే మేము చేయగలుగుతాం, మంత్రాలు మార్చేయటం మా వల్ల కాదు అంటున్నాడు. ఎవరు? ఏకదేశి. ఆమ్నాతంచ అవ్యక్త పదం. అక్కడ ఏది మంత్రంలో ఏం ఉంది? అవ్యక్తం అనే పదం ఉంది. దేనికి కోయిన్సైడ్ అవ్వాలి? ఇది శరీరానికి కోయిన్సైడ్ అవ్వాలి. మేమేం చేస్తాం దానికి? అక్కడ అవ్యక్తం అనే పదం ఉన్నది. అది కాకుండా మరేదైనా ఉంటే మా సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరాన్ని కూడా మేము పట్టుకొచ్చి వాళ్ళం. కానీ అవ్యక్తం అనే పదం ఉండగా దాన్ని శరీరంతో కలిపేప్పుడు స్థూల శరీరాన్ని డ్రాప్ చేసి సూక్ష్మ శరీరాన్ని పట్టుకురాక తప్పదు. ఇది మేము పెట్టుకున్న వ్యవస్థ కాదు, ఆ మంత్రాలు అలా ఉన్నాయి. మేము దానికి చక్కటి అర్థాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. ఆమ్నాతంచ అవ్యక్త పదం సూక్ష్మమేవ ప్రతిపాదయితుం శక్నోతి. మంత్రము చేత చెప్పబడిన పదము అవ్యక్తము. ఈ అవ్యక్తం అనే పదము సూక్ష్మ శరీరాన్ని బోధించగలుగుతుంది తప్ప స్థూల శరీరాన్ని అది ఎన్నడూ బోధించదు. నేతరత్ వ్యక్తత్వాత్తస్య. ఈ అవ్యక్త పదము సూక్ష్మ శరీరాన్ని బోధించగలుగుతుందే తప్ప
ఇతరము అనగా స్థూల శరీరమును బోధించదు. ఎందుకని? స్థూల శరీరం వ్యక్తం, వ్యక్తమైన దానిని అవ్యక్త శబ్దం ఎలా బోధిస్తుంది? కాబట్టి మేం చెప్పింది బాగానే ఉంది అని. నా అంటే శంకరులు దాన్ని కొట్టిపారేశారు. ఎప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఇస్ ది సుప్రీం, కాన్స్టిట్యూషన్ని మనం కాదనడానికి వీల్లేదు అని పెద్ద కబుర్లు చెప్పి ఏదో మాట వీడు చెప్పదలుచుకున్నటువంటి అల్పమైన విషయాన్ని ముందుకు తోస్తాడు. దానికి సమాధానం ఏమని చెప్తే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని మేము మాత్రం ఏమైనా కాదన్నా ఏమిటా, కాన్స్టిట్యూషన్ని మేము గౌరవిస్తాం కానీ నువ్వు చెప్పింది తప్పు అని దానికి రిప్లై చెప్తున్నారు. అర్థమైందండి మీకు? కాన్స్టిట్యూషన్ మేమేం కాదన్నాం ఏంటి, మోడీ గారు అన్నారు దేశభక్తి గురించి మాకు ఉపన్యాసం చెప్పదని చెప్పారు ఆయన. మీరు పెద్ద పెద్ద కబుర్లు ఎన్ని చెప్పినా వింటాం మేము, దేశభక్తిని నేర్పేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు. కాబట్టి వేదం చాలా గొప్పది, వేదంలో మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలకి మనం అర్థం చెప్పాలేదప్ప, వాటిని మార్చడానికి వీల్లేదు అని నువ్వు ఇలాంటి పెద్ద కబుర్లు చెప్పకు. ఎందుకంటే అదంతా వెల్ అండర్స్టూడ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ వేద అని. కానీ ఒక రకంగా ఆ మంత్రాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని కలగాపులగం చేయకూడదు అనే దృష్టి మంచి దృష్టి. ఆ దృష్టి అయితే మంచిదే. తర్వాత మొత్తం మీద శరీర శబ్దానికి అవ్యక్తానికి 1-to-1 మ్యాచింగ్ ఉంటుంది, ఇది ప్రధానము కాదు అనే మాట కూడా వాళ్ళు అంగీకరిస్తున్న మాట, ఏకదేశ అంగీకరించే మాట ఇది. ఇన్ దట్ రెస్పెక్ట్ ఆల్సో ఈ ఏకదేశ యొక్క అభిప్రాయము సరిగానే ఉన్నది. ఇన్ ఎనీ కేస్ నా ఏకత ఏకవాచ్యత అధీనత్వాత్ అర్థ ప్రతిపత్తే, ఇవన్నీ కూడా మీమాంసా శాస్త్రము యొక్క మౌలికమైన నియమాలు. మీరు అర్థాన్ని తెలుసుకునే పద్ధతి, ప్రతిపత్తి అంటే జ్ఞానం, అర్థమును తెలుసుకోవాలి. ఇక్కడ అవ్యక్త శబ్దానికి అర్థమేమిటి అది మీరు తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేప్పుడు ఒక సత్యాన్ని మీరు మర్చిపోకూడదు, ఈ అవ్యక్తం అనే శబ్దము ఒక కన్సైజ్ టాపిక్లో ఉన్నది, ఒక కన్సైజ్ టాపిక్లో మధ్యలో అవ్యక్తం అనే శబ్దం ఉన్నది. ఆ టాపిక్ అంతకీ ఒక సందేశం ఉంటుంది, దాన్ని ఏకవాక్యత అంటారు. ఏకవాక్యత అంటే ఒక సెంటెన్స్ అని కాదు, 4, 5, 6, 10 సెంటెన్సులు ఉంటాయి, అవన్నీ కలిపి ఒక సింపుల్ కన్సైజ్ టాపిక్ను నిర్దేశిస్తూ ఉంటాయి. ఆ దాంట్లో మధ్యలో పదం ఉంటుంది, ఆ పదానికి అర్థమేమి అంటే ఆ పదము రూఢి పదమైతే అర్థమేమి అని అడగరు ఎవళ్ళును, డిక్షనరీ చూసుకుంటారు. ఇప్పుడు చెట్టు అని ఉందనుకోండి, అర్థం ఏమిటి చెట్టుకి అని ఎవడు అడుగుతాడండి, అడగడం. అవ్యక్తము అనేప్పటికి వస్తుంది పేచీ, ఇంద్రియ గోచరము కానిది అని ఉంది అర్థం. ఇప్పుడు దేనికి ఏ అర్థం చెప్పాలి అనే దగ్గర కొంచెం ఇటు అటుగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది కదండి. ఇప్పుడు అటువంటి అర్థాన్ని మనం తెలుసుకునే సందర్భంలో ఆ ఏకవాక్యత చెడిపోకుండగా అర్థాన్ని తెలుసుకోవాలి, ఏకవాక్యతని చెడగొట్టకూడదు. ఓసారి ఓ సందర్భం వచ్చింది, బ్రహ్మసూత్రం నాకు గుర్తులేదు సరిగ్గా, ఒక మధ్వా స్కాలర్ ఒక ఆయనతో ఏదో ప్రసంగం వచ్చింది. జనరల్గా ఇటువంటి ప్రసంగాల్లో మనం దిగము, వాళ్ళు దింపుతారు మనని. ఈయన అద్వైతం చదువుకున్నాడు అనేప్పటికీ ద్వైతికి కొంచెం ఒళ్ళు మంటగా ఉంటుంది, అద్వైతికి విరోధం ఏమి ఉండదు. అద్వైతికి విరోధం ఏముంటుంది, అజ్ఞానం యొక్క మహిమ విలాస పోతూ ఉంటుంది కాబట్టి వీటికి సమస్య లేదు, ద్వైతికి సమస్య. ఏదో లాగాడు, లాగడంలో మీరు చెప్పండి అన్నాను, మీరు చెప్పండి అంటే బ్రహ్మసూత్రం దగ్గర ఏదో ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్తం ఏదో సూత్రం దగ్గర అంటే మధ్యలో చెప్తూ చెప్తూ లక్ష్మీదేవి అన్నాడు. నేనున్నాను ఆగండి అని చెప్పాను. మీరు పురాణం చెప్తున్నారా లేకపోతే వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం చెప్తున్నారా లేకపోతే బ్రహ్మసూత్రాలు మాట్లాడుతున్నారా? అంటే బ్రహ్మసూత్రాలే, మరి లక్ష్మీదేవి అంటారేమిటి, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఆ సూత్రంలో ఉందా? ప్రకృతి అంటే లక్ష్మీదేవి అంటాడు చూడండి. చూడు ఇలాంటి వేషాలు వేయకండి, మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించద్దు.
ప్రకృతి స్త్రీలింగ శబ్దం అని నాకు తెలుసు మీకు తెలుసు, అంత మాత్రం చేతను దాన్ని లక్ష్మీదేవని మీరు స్త్రీయాముక్తిన్ అని పాణిని గారు అడిగాడు కాబట్టి అంత మాత్రం చేత మీరు ఇలాగంటి గడుసుదనం చూపించద్దు. లక్ష్మీదేవి అనే మాట మొత్తం బ్రహ్మసూత్రాల్లో ఎక్కడా లేదు, విష్ణు అనే మాట కూడా ఎక్కడా లేదు, శివ అనే మాట కూడా ఎక్కడా లేదు, శంకర అనే మాట కూడా ఎక్కడా లేదు, గణపతి అనే మాట కూడా ఎక్కడా లేదు. నేను ఏదో విష్ణువుని కాదని శివుణ్ణి పట్టుకుంటున్నానని మీరు అనుకోద్దు, అది ఫిలాసఫీ. దాంట్లో మీరు లక్ష్మీదేవిని, నీలాదేవిని, భూదేవిని, కళ్యాణాన్ని అవన్నీ పట్టుకురావద్దు మీరు. దట్ ఈస్ థియాలజీ, దిస్ ఈస్ ఫిలాసఫీ. సో ప్లీజ్ టాక్ ఇన్ ఏ ప్రాపర్ వే అని నేను చెప్తే ఆయన ఒప్పుకోడు, ఒప్పుకోడు ఆయన. దాని మీద నేను ఇంకో మాట చెప్పాను ఆయనకి ఫైనల్గా, చూడయ్యా అద్వైతమా అద్వైతమా అనే పేచీ అల్లట పెట్టు, బ్రహ్మసూత్రాల్లో అద్వైతం ఉందా ద్వైతం ఉందా అనే పేచీ అలా పక్కన పెట్టు, దాని గురించి నువ్వు నేను ఇప్పుడు ఏమీ అనొద్దు. కానీ ఒకటి మాత్రం లేదు బ్రహ్మసూత్రాల్లో, అదేమిటో తెలుసునా, నీ తిరుప్పావై బ్రహ్మసూత్రాల్లో లేదు, అది ఖాయం, అది ఖాయం అదే. నువ్వు దాని మీద నువ్వు పేచీ పెట్టే ప్రయత్నం చేయకు అని చెప్పాను నేను. ఈ లోపల తుంగభద్ర నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ చర్చ అంటాను, ఈ లోపల స్నానము అర్ఘ్య ప్రదానాలు అన్నాయే, నా దారిని నేను పోయాను, నేను ఇలా విభూతి పెట్టుకుని నా దారిని నేను పోయాను, ఆయన నామం పెట్టుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, అది సంగతి. కాబట్టి ఇలాంటి వేషాలు వేయకూడదు. సచ్చిదానంద రూపాయ, సచ్చిదానంద రూపాయ శ్రీకృష్ణాయ వయన్నుమహ, సచ్చిదానంద దానికి వ్యాఖ్యానం, దాన్ని వివరిస్తున్నాడు ఆయన. నుమహ నుమహానే ఉంటుంది, నమహ అని దిద్దకూడదు, ఇదో పెద్ద ప్రారంభం. సంస్కృతం లాని వాళ్ళందరూ ప్రవేశించి దీన్ని ఇలా చెడగొట్టు పెడతారు. వయన్ నమహ అంటాడు వీడు, నయన్ నమహ కదరబాబు, నుమహ అనే అట్టు పెట్టు. సో సచ్చిదానంద రూపాయ, సత్ అంటే శ్రీకృష్ణుడు, ఓకే చలో. చిత్ అంటే రుక్మిణి, ఆనందం అంటే రాధ, అందరూ దప్పట్లు. ఈ లోపల ఈ హార్మోనీ వాడు పెట్టేగిపోయి హార్మోని, వైలిన్ వాడు వైలిన్, తబలా వాడు దబడబడు తబలా కొట్టేశాడు. రాధే రాధే రాధే, ఏమండి ఇది, ఇదేమన్నా తోలుబొమ్మలాట ఇది? సచ్చిదానంద అంటే అదే అర్థం, అర్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. అందులో ముఖ్యంగా తైత్రీయోపనిషత్తు చెప్తా ఇలా మొదలు పెడితే వెరీ అన్ఫార్చునేట్. ఎనీవే, కాబట్టి ఏకవాక్యత అధీనమై ఉండాలి. మీరు ఏ అర్థం చెప్పినా ఏకవాక్యతకి తోడ్పడేదిగా ఉండాలి తప్ప ఆ ప్రకరణంలో వచ్చేటువంటి ఒక కన్సైజ్ మెసేజ్ ఉంటుంది. ఉపనిషత్తులు చాలా అద్భుతంగా ఆర్గనైజ్ అయి ఉంటాయి, ఏదో గాలివాటంగా మంత్రాల్లాగా ఉండదు. మొట్టమొదటి రథరూపకం చెప్తాడు, తర్వాత పాత్ని చెప్తాడు. ఇగో ఈ రథరూపకాన్ని ఆ పాత్కి జోడించి మోక్ష మార్గాన్ని నువ్వు చేరుకో అని ఒక కంక్లూషన్ ఒకటి డ్రా చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఉపనిషత్తుల రచన. దాంట్లో నువ్వు ప్రవేశించి అవ్యక్త పదానికి నువ్వు అర్థం చెప్పే అవకాశం ఉన్నది. మిగతా పదాలకి అర్థం ఎవడో చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంటుంది. అవ్యక్త అన్న దగ్గర యు కెన్ గివ్ ఎన్ ఇంటర్ప్రిటేషన్, ఇట్ కుడ్ బి ఎ ఫ్యూ థింగ్స్, ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు. కాబట్టి ఏది తీసుకోవాలి, ఏకవాక్యతకి భంగం లేని విధంగా తీసుకోవాలి. అంతేగాని ప్రకృతి అనగానే లక్ష్మీదేవి, భూ అనగానే నీలాదేవి, గురువు అనగానే పరాశర భట్టు అంటూ ఇలా మొదలు పెట్టకూడదు. వారు గురువులు అయి ఉండొచ్చు, అది వేరే ఈ టాపిక్లో అలాగేమీ కాదు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ డన్ టు అవర్ స్క్రిప్చర్స్. మన స్క్రిప్చర్స్కి మనం ఇదే చేసి పెట్టాం, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. దాంతో ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ మరీ తెలివితేటలు పెరిగిపోయి మన స్క్రిప్చర్ వాళ్ళు క్రీస్తు బాప్టిజం అంటువాడు, బప్తిస్మానో ఏదో అంటాడు, అదే సంస్కృత పదం అన్నట్టుగా చెప్తాడు. సో ఆ రకంగా అదంతా కూడా మన వేదాల్లో ఉంది ఇదంతా అని ప్రచారం చేస్తాడు. ఇప్పుడు మంచి విషయాలు ఎవరు చెప్పినా వినదగుని ఎవరు చెప్పినా అంతేగాని ఆ శాస్త్రాన్ని ఆ ఏకవాక్యతని చెడగొట్టేయటం అన్నది తప్పది, అలా చేయకూడదు. ఎక్కడో చిన్న పదం పట్టుకుని
అలా చేయకూడదు. ఆయన వివరిస్తున్నారు, ఏకవాక్యతాధీనత్వాత్ అర్థప్రతిపత్తే అన్నది సంగ్రహవాక్యం, దానికి వివరణ. నహి ఇమే పూర్వోత్తరే ఆమ్నాతే ఏకవాక్యతాం అనాపద్యా కంచిదర్థం ప్రతిపాదయతః ప్రకృతహాన అప్రకృత ప్రక్రియా ప్రసంగాత్. ఇక్కడ పూర్వగ్రంథము ఉత్తర గ్రంథము అని రెండు ఉన్నాయి. పూర్వగ్రంథం ఏమిటి? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని విస్తృతమైన సవయవ రూపకము, అనేక అవయవములతో కూడిన రూపక అలంకారం, అది పూర్వగ్రంథం. ఉత్తర గ్రంథం ఏమిటి? ఇంద్రియేభ్య ప్రాహ్యర్థాః అని మార్గనిర్దేశము, ఇది పూర్వగ్రంథం, ఇది ఉత్తర గ్రంథం. ఈ రెండింటినీ కలిపి ఒక సందేశాన్ని మనం తీసుకోవాలి. సపోజ్ పూర్వగ్రంథంలో చెప్పిన దాన్ని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ విడిచిపెట్టేసి మీరు ఉత్తర గ్రంథంలోకి వచ్చారనుకోండి, అంటే అప్పుడు ఏమైనట్టు, ప్రకృత హానము అంటే ప్రారంభించిన దాన్ని కొంత కానీ అంతా కానీ డ్రాప్ చేసి వేయుట అనే దోషం వచ్చిందా లేదా? అప్పుడు ఏకవాక్యతకి భంగం వస్తుంది. తర్వాత పూర్వగ్రంథంలో చెప్పని దానిని ఉత్తర గ్రంథంలో కొద్దిగా కానీ ఎక్కువగా కానీ మీరు చూపించినట్లయితే అప్రకృత ప్రసంగము, అప్రకృత ప్రక్రియ అంటే ప్రకృతము కాని దానిని మధ్యలో ప్రవేశపెట్టినట్టుగా వస్తుంది. ఇప్పుడు నేను ఏదో కాన్స్టిట్యూషను అనేదో పొలిటికల్ దృష్టాంతం చెప్పాను, చెప్పి ఏం చేయాలి, గమ్ముని ఆ దృష్టాంతాన్ని గమ్ముని ముగించేసి మళ్ళీ ఒరిజినల్ టాపిక్లోకి వచ్చేయాలి. అలా కాకుండా మీకు అదే అలాగే చెప్తూ ఇంకా అదే చెప్తూ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్కి మీరు రారు. ఎందుకంటే పాలిటిక్స్ తెలుసుకోవడం కోసం క్లాసుకి రావడం ఎందుకు, ఇంటి దగ్గర కూర్చొని న్యూస్ చూస్తే తెలుస్తుంది, నేను చేసిన ఘనకార్యము అదే. కాబట్టి అప్రకృతము ఉండకూడదు. తత్కాలమునందు అప్రకృతం అనిపించినా దానిని ప్రకృతంతో ముడిపెడితేనే దానికి విలువ. అంతేగాని అప్రకృతమును ప్రక్రియ మొదలు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ప్రకృత హానము అప్రకృత ప్రసంగము అనే రెండు కనుక నువ్వు పట్టుకొచ్చి ఆ ఏకవాక్యతని చెడగొట్టేస్తే అంతా తప్పైపోతుంది. పూర్వ ఉత్తర గ్రంథములు ఉన్న సందర్భాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్వోత్తర గ్రంథములు రెండు కలిసి ఏకవాక్యతలో కూర్చుండాలి, అప్పుడు మాత్రమే ఈ రెండు దోషాలు తప్పుతాయి. ఏమిటా రెండు దోషాలు? అప్రకృత ప్రక్రియ, ప్రకృత హానము, ఈ రెండు దోషాలు తప్పుతాయి. ఇప్పుడు పూర్వ ఉత్తర గ్రంథాలు రెండు కలిసి ఏకవాక్యతలో ఫిట్ అయినప్పుడు మాత్రమే. ఈ సత్యాన్ని విస్మరించవద్దు, దీన్ని మనసులో పెట్టుకుని మీరు చెప్పే అర్థాలని మీరు చెప్పాలి. నచ ఆకాంక్షామంతరేణ ఏకవాక్యత ప్రతిపత్తిరస్తి. ఇంకొక అంశము గలదు, పూర్వోత్తర గ్రంథములు ఉన్నప్పుడు పూర్వభాగము ఉత్తర భాగము అని రెండు స్పష్టంగా కనపడుతూ వీటి నుండి మనకు ఏకవాక్యత రావాలి అన్నట్లయితే పూర్వభాగమునందు ఒక ఆకాంక్ష ఉండాలి. ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ. ఉత్తర భాగంలో కూడా ఆకాంక్ష ఉండాలి. పూర్వభాగంలో ఏం చెప్పారు? రథరూపకమును చెప్పారు. అంటే ఈ శరీరము రథము, మనస్సు గుర్రము కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, అలా చెప్పారు. అంటే అప్పుడు ఎరే ఈ రథరూపకం చెప్తున్నారు అంటే ఏదో ఒక మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది, ఆ మార్గము మనల్ని గట్టెక్కించే ఈ సంసార బంధం నుంచి బయటికి తెచ్చేదిగా ఒక మార్గాన్ని నిర్దేశించి ఈ రథం రూపకాన్ని బట్టి ఈ యాత్రను ఈ సాధనను ఈ మార్గంలో కొనసాగించినట్లయితే మోక్షమనే ఫలము వచ్చును. కాబట్టి పూర్వభాగానికి ఒక ఆకాంక్ష ఉన్నది. ఏమిటి ఆకాంక్ష? దానికి తగిన ఒక మార్గాన్ని అది అపేక్షిస్తూ ఉంటుంది. ఒకసారి నేను ప్రసంగం విన్నా, ఏమిటంటే చూడండి, మట్టి ఉన్నది కదా, మట్టి నుంచి కొండ వచ్చింది కాబట్టి మట్టి కారణము కుండ కార్యము,
కుండ ఈ కాలంలో పుట్టి ఇంకో కాలంలో పోతుంది. కుండ పుట్టి గిట్టేది, మట్టి శాశ్వతంగా ఉండేది. కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుణ్ణి భజించుకుంటూ మనం ఈశ్వరుణ్ణి ఆరాధించి చక్కగా కర్మల్ని వాటిని చేసుకుంటూ మనం ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి. మీకు అందరికీ ఆ ఈశ్వరుడు ఆశీస్సులను ఇచ్చుగాక. ఇది ప్రసంగం, నేను విన్నాను ఈ ప్రసంగం. కాకినాడలో థియోసాఫికల్ సొసైటీ హాల్లో ఇది ప్రసంగం, అనుగ్రహ భాషణం. నిజంగా ఇది విన్నవాళ్ళందరూ సరే దండాలు పెట్టేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయి కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు, అది మాకు అర్థం కాలేదు మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదని చెప్పారు. ఎందుకంటే అక్కడ దృష్టాంతం చెప్పాడే తప్ప దార్ష్టాంతికం చెప్పలేదు ఆయన. ఆయన అనుకున్నాడు వేదాంతం అంటే మట్టి కుండా అలాగే ఉంటుందయా అని అనుకున్నాడు ఆయన. ఆయన అలా అనుకున్నాడో లేకపోతే దార్ష్టాంతికం వీళ్ళకి అర్థం కాదు అనుకున్నాడో లేకపోతే తను ఇంకా అది ఇప్పుడు చెప్పే సందర్భం లేదనుకున్నాడో లేదా చెప్పడం చేత కాక ఊరుకున్నాడో, మొత్తానికి దృష్టాంతం చెప్పాడు దార్ష్టాంతికాన్ని చెప్పలేదు. అప్పుడు ఇక్కడ మీకు సమస్య ఎక్కడ, ఏకవాక్యత రాలేదు జనాలకి, ఏకవాక్యత అనుభవానికి రాలేదు. ఎందుకని, పూర్వగ్రంథానికి ఆకాంక్ష ఉన్నది, అది దృష్టాంతము కనుక దార్ష్టాంతికాన్ని అది ఆకాంక్షిస్తుంది. ఆ ఆకాంక్షని మనం గుర్తుపట్టి ఎక్స్పెక్టెన్సీ దార్ష్టాంతిక వాక్యాన్ని కూడా దానికి జోడిస్తే ఏకవాక్యత వచ్చేస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడే ఈ జగత్తునకంతరికీ మూల కారణము అని ఒక్క మాట అనేస్తే వివరాల మాట దేవుడెరుగు, దానికి దానికే ఆకాంక్ష కుదిరి ఒకలాగా అని దండం పెట్టి వెళ్ళిపోతారు. ఏకవాక్యత కుదర్చాలి అంటే ఆకాంక్ష ఉంటుంది. పూర్వగ్రంథము యొక్క ఆకాంక్ష ఉత్తర గ్రంథం అవ్వాలి, అప్పుడే ఏకవాక్యత వస్తున్నాయి. పూర్వగ్రంథం ఓ దారిను ఉత్తర గ్రంథం మరో దారి ఉంటే ఏకవాక్యత రాదు. ఉత్తర గ్రంథానికి కూడా ఒక ఆకాంక్ష ఉంటుంది, అది పూర్వగ్రంథము సప్లై చేస్తుంది. దారి చెప్తున్నారనుకోండి, ఈ దారిలో నడిచేటువంటి వాహనమేది అనే ఆకాంక్ష ఉత్తర గ్రంథానికి ఉంటుంది. వాహనం చెప్పారు కనుక ఇది నడవాల్సిన దారి ఏమిటి, చేరుకోవాల్సిన గమ్యం ఏమిటి అనే ఆకాంక్ష పూర్వగ్రంథానికి ఉంటుంది. కాబట్టి ఈ ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు ఏకవాక్యతను సాధించలేరు అని అంటారు. నచ ఆకాంక్షామంతరేణ ఏకవాక్యత ప్రతిపత్తి అస్తి. ప్రతిపత్తి అంటే జ్ఞానము. ఏకవాక్యత జ్ఞానము కలగాలి అంటే చక్కటి ఆకాంక్ష కుదరాలి. తత్ర అవిశిష్టాయాం శరీరద్వయస్య గ్రాహ్యత్వాకాంక్షాయాం యథాకాంక్షం సంబంధే అనభ్యుపగమ్యమానే ఏకవాక్యతైవ బాధితా భవతి కుతః ఆమ్నాతస్య అర్థప్రతిపత్తిః. అదే అది అట్లుండగా అంటే ఏమిటి, ఏకవాక్యత అనేది ఉండి తీరాలి అనగా ప్రకృత హానము అప్రకృత ప్రక్రియ దోషాలు ఉండరాదు. తర్వాత పూర్వోత్తర గ్రంథముల యొక్క ఆకాంక్ష బేసిస్గానే మీరు ఏకవాక్యతని నిర్మాణం చేయాల్సి ఉంటుంది అనే పరిస్థితి అలా ఉండగా, పూర్వంలో శరీరము అని చెప్పారు. శరీరము అంటే స్థూల శరీరమైనా అవ్వచ్చు, సూక్ష్మ శరీరమైనా అవ్వచ్చు, తేడా ఏమీ లేదు. శరీరం అన్నప్పుడు ఇంక తేడా లేదు, రెండు ఒకటే. కాబట్టి ఆ పూర్వగ్రంథంలో ఉన్నటువంటి శరీరము సూక్ష్మ స్థూల శరీరాలకి రెండింటికి కూడా సమానంగా బోధించేటువంటి పదము ఒక మ్యాచ్ని కోరుతూ ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి మ్యాచ్డ్ విత్ సంథింగ్, దానికి ఆకాంక్ష ఉంటుంది. ఆ రూపకంలో ఇట్ నీడ్స్ ఎన్ ఆకాంక్ష విత్ సంథింగ్. లైక్ మనస్సుకి ఇక్కడ మనస్సు, బుద్ధికి ఇక్కడ బుద్ధి అన్నట్టుగా ఈ శరీరముకి ఒకదాన్ని ఇక్కడ పెట్టాలి, అటువంటి ఆకాంక్ష ఉంటుంది. అటువంటి ఆకాంక్షను అది కోరుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏమిటి, ఈ శరీరమును ఇక్కడున్న ఒక శబ్దంతో పట్టుకోవాలి, గ్రాహ్యం అవ్వాలి. అయినప్పుడు మీకు ఏకవాక్యత కుదురుతుంది, ఆ మ్యాచింగ్ పూర్తయి కుదురుతుంది. అప్పుడు
మీరు దేనికి దేనికి మ్యాచింగ్ చేస్తారు, ఆకాంక్షకు తగ్గట్టుగా దానికి ఇది దీనికి, మనస్సుకి మనస్సు, ఇంద్రియములకి ఇంద్రియములకి ఇంద్రియములు, అక్కడ మార్గములకు ఇక్కడ విషయములు అని అలాగా చెప్పుకుంటూ వస్తారు. ఏమండి చెప్పినప్పుడు ఒక్క చోటకు వచ్చి ఆగుతారు. ఏమిటది? శరీరము అని అంటారు. ఇక్కడికి ఏమొస్తుంది? అవ్యక్తము అని ఉంటుంది. కాబట్టి శరీరము తనకు సంబంధాన్ని కలిగిన ఒక పదాన్ని అపేక్షిస్తూ ఉంటుంది. ఈ అవ్యక్తము దేన్ని పట్టుకోవాలా అని ఇది చూస్తూ ఉంటుంది. ఈ అవ్యక్తం వెళ్ళి ఆ శరీరాన్ని పట్టుకుంటుంది. పట్టుకుంటే మ్యాచింగ్ అంతా పూర్తయ్యి ఏకవాక్యత వస్తుంది. నువ్వు అది రానివ్వకుండా ఆ శరీరాన్ని రెండు ముక్కలు చేసి ఓ ముక్కని డ్రాప్ చేసి ఈ అవ్యక్తం అనేది ఒక ముక్కనే పట్టుకుంటుంది అని నువ్వు అన్నట్లయితే అసలు ఏకవాక్యతయే కుదరలేదు. ఎలా ఎందుకు కుదరలేదు? అక్కడ చెప్పినటువంటి స్థూల శరీరాన్ని నువ్వు డ్రాప్ చేసావు అంటే ప్రకృత హానము అనే దోషం వచ్చింది. ఈ అవ్యక్త శబ్దం చేత అప్రకృత ప్రక్రియ లేకున్నా ప్రకృత హానము అనే దోషము తప్పుటలేదు. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, మీరు ఓపిక పట్టండి. కాబట్టి అసలు ఏకవాక్యతే కుదరకపోతుంటే మంత్రానికంతకీ తాత్పర్యాన్ని నిర్ధారించుట అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కుత ఆమ్నాతస్య అర్థప్రతిపత్తి. ముందు ఏకవాక్యతను ఎస్టాబ్లిష్ చేయాలి. ఏకవాక్యత ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో తెలుసునండి, పూర్వగ్రంథానికి ఉత్తర గ్రంథానికి పెర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నప్పుడే ఏకవాక్యత ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు అక్కడే పప్పులో కాలేస్తే ఇక తాత్పర్యాన్ని తెలుసుకోవటము, సందేశాన్ని పట్టుకురావటము అన్నది బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ అయిపోతుంది. ఇంకా ఓపిక పట్టండి. నచైవం మంతవ్యం దుశ్శోధత్వాత్ సూక్ష్మస్యైవ శరీరస్య ఇహ గ్రహణం స్థూలస్య తు దృష్ట బీభత్సతయా సుశోధత్వాత్ అగ్రహణమితి. దీని మీద ఇంకొక ఆర్గ్యుమెంటు ఏకదేశి చెప్పే అవకాశం ఉన్నది. ఏమిటంటే అది చూడండి, ఇక్కడ మనము ఒక శోధనని చేస్తూ ఉన్నాము. ఏమిటా శోధన? శోధన అంటే పరిశీలన. ఎప్పుడు కూడా గిన్నె క్లీన్ చేయాలనుకోండి, గిన్నెని శుభ్రం చేయాలనుకోండి, ఏం చేయాలి? ఒక బ్రష్ పౌడరు తీసుకుని నీళ్లు పోసి క్లీన్ చేయాలి, దాన్ని శోధన అంటారు. ఒక తత్వాన్ని శోధన క్లీన్ చేయాలనుకోండి, తత్వాన్ని సెటిల్ చేయాలనుకోండి, అప్పుడేం చేయాలి? తత్వాన్ని సెటిల్ చేయాలి. అప్పుడేం చేయాలి? జాగ్రత్తగా పూర్వాపర విషయములనన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టి ఆ విధంగా తత్వాన్ని శోధన చేయాలి. తత్వాన్ని శోధన చేసే ప్రక్రియ ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్థూల శరీరాన్ని విదిలిపెట్టేసి సూక్ష్మ శరీరాన్ని మాత్రమే గ్రహించటంలో ఒక ప్రధానమైన హేతువు గలదు. అవ్యక్త శబ్దం మాట అలాంటి పెట్టి ఇంకో హేతువు కూడా గలదు అని ఏకదేశి అంటాడు. ఏమిటో తెలుసునండి ఆ హేతువు? సూక్ష్మ శరీరాన్ని మనం బాగా లోతుగా శోధన చేయాల్సిన ఆవశ్యకత గలదు. ఎందుకంటే అది అవ్యక్తము, ఇంద్రియ గోచరం కాదు. ఇంద్రియ గోచరం కాదు కనుక దానిని శోధన చేయటం కష్టం. ఇక్కడ శోధన చేయాల్సింది సూక్ష్మ శరీరమే, ఎందుకంటే దాని శోధన కష్టం. కాబట్టి ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని మనం గ్రహించి అవ్యక్త శబ్దానికి జోడించి తద్వారా మొత్తం ఏకవాక్యతను పెట్టుకుని మనం ఒక మెసేజ్ని తీసుకురావటం బాగుంటుంది. స్థూల శరీరానికి శోధనే ఉంది. దృష్ట బీభత్సతయ. స్థూల శరీరంకి చూడండి ఒకసారి, అసలు మీరు లుక్ ఎట్ ది ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీని ఓ మహాత్ముడు ఏమని వర్ణించినంటే ఇట్స్ ఎ మెషీన్. మెషీన్కి ఎలక్ట్రిసిటీ పవర్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు స్టీమ్ ఇంజిన్కి చెక్క పేళ్లతోటి మంటలు పెట్టి స్టీమ్ వచ్చేది, దాంతో స్టీమ్ ఇంజిన్ నడిచింది. తర్వాత కొంతకాలానికి చెక్క పేళ్లు చాలా న్యూసెన్స్గా ఉన్నాయి అని వాళ్ళు గమనించారు. ఈ చెక్క పేళ్లు వేసేవారు, వుడ్ వేసేవారు, ఆ వుడ్ అంతా బొగ్గులు మిగిలివి. ఈ బొగ్గుల్ని పట్టుకెళ్ళి ఎవరో చక్కగా పొయ్యిలు వెలిగించుకునేవారు. ఇది బాగుందిరా, ఈ ఈ వుడ్డు కంటే బొగ్గులు నయం అని వుడ్డుని
పార్షల్ కంట్రోల్డ్ బర్నింగ్ చేసి బొగ్గులు కింద తయారు చేసి దాన్ని దాంట్లో వేసి అది మోర్ ఈజీ టు క్యారీ అండ్ ఆల్ దాట్ దాన్ని వేసి ఆ విధంగా స్టీమ్ ఇంజిన్ నడిపించేవారు. ఆ తర్వాత ఏం చేశారు, మనం ఈ బొగ్గు కాదు ఆ నేల బొగ్గు ఉంది, నేల బొగ్గు అనేవారు దాన్ని, రాక్షసి బొగ్గు నేల బొగ్గు, ఈ నేల బొగ్గు వేద్దాం మనం ఉడ్డు తీసి బొగ్గు తయారు చేయటం ఈ పని తప్పిపోతుంది అని ఆ నేల బొగ్గుని వేస్తే అది మండింది, ఇది బాగానే ఉందని అలా వచ్చింది స్టీమ్ ఇంజిన్. ఆ తర్వాత దాంట్లో డీజిల్ పోశారు. మొత్తానికి మెషిన్ అంటే ఏమిటి ఉండాలి, పవర్ సోర్స్ ఉండాలి. ఇది ఒక మెషీను, దీనికి సోర్స్ ఆఫ్ పవర్ ఏమిటి, ప్రాణ. ప్రాణ ఇస్ ది సోర్స్ ఆఫ్ పవర్. ఇంతవరకు దృష్టాంతం సరిపడిందండి. మెషీన్ ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఏ మెషీన్ అయినా కూడా ఏదో ఒక దానిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెషీన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మాలిన్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ దిస్ మెషిన్. దృష్ట బీభత్సతయ, మాలిన్యాన్ని ప్రొడ్యూస్ చేసే మెషిన్ ఇది. దీన్ని శోధన ఏం చేస్తావు నువ్వు, దీనికి శోధన ఏం అక్కల్లా. దృష్ట బీభత్సతయ, ఇది బీభత్సమైనది అనే సంగతి మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా బీభత్సంగా ఉంటుంది ఇది. అచేతనే దేహమును నేను అనుకోవటము చాలా తెలివి తక్కువదనం, ఎందుకంటే ఇది బీభత్సంగా ఉంటుంది. ఒక ట్రంక్లాగా ఉంటుంది, అంటే మీరు పిండి ముద్దలో ఇలాగా చేసి ఇలా ముద్దగా చేసి పైన ఒక గుండ్రటి తల కింద రెండు కాళ్ళు పెడితే అయిపోయాయి, దట్ ఈస్ దిస్ బాడీ. అండ్ ఇట్ ఈజ్ ఎ మెషీన్ రన్ బై ప్రాణశక్తి. ఏదైనా విలువ ఉంటే ప్రాణశక్తికి విలువ ఉంటుంది, కానీ దీనికి విలువే ఉండదు. ఇది ప్రాణం పోతే కోయి కామున ఆవే అని కబీర్ దాస్ అన్నాడు. పశువుల శరీరాలకు కూడా ఆ చర్మాన్ని చెప్పులు కుట్టించుకోవచ్చు, ఆ పశువుల శరీరాన్ని ఎరువుల కింద వాడుకోవచ్చు, ఏదో ఏడవచ్చు, సమ్ యూస్ విల్ బి దేర్. వెరాజ్ ఈ మనుష్య దేహానికి కోయి కాము నా ఆవే, ఇంకా ఏదో అంటాడు ఆయన, దేనికి పనికిరాదు ఇది. దృష్ట బీభత్సం కాబట్టి దీన్ని పక్కన పెట్టడం తప్ప దీంట్లో శోధన చేయాల్సిందేమీ లేదు. వేరే సూక్ష్మ శరీరం అంటే అది ఆత్మచైతన్య ప్రతిఫలనాన్ని కలిగి తానే ఆత్మయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఆత్మన్నారు క్షణిక విజ్ఞానవాదులు, అదే ఆత్మన్నారు. అంత గొప్పగా ప్రకాశిస్తుంది, వాళ్ళు అంత బుద్ధిమంతులు అయ్యుండి అదే సూక్ష్మ శరీరమే ఆత్మ అనేశారంటే అది దాని మహిమని మనం గుర్తుపట్టచ్చు. అక్కడ చేయాలి శోధన. కాబట్టి ఈ అవ్యక్తాన్ని సూక్ష్మ శరీరంతో మ్యాచ్ చేయి, స్థూలంతో ఏమిటి చేసేది మ్యాచి అంటావేమో అలా అనద్దు. అర్థమైందండి వాక్యం. నచ ఏవం మంతవ్యం దుశ్శోధత్వాత్ సూక్ష్మస్యైవ శరీరస్య ఇహ గ్రహణం స్థూలస్య తు దృష్ట బీభత్సతయా సుశోధత్వాత్ అగ్రహణమితి. దాంట్లో పెద్ద శోధన చేసేది ఏమని తెలుస్తూనే ఉంటుంది. శరీరము చాలా బీభత్సము అని తెలుస్తూనే ఉంటుంది, దీంట్లో శోధన ఏమీ లేదు. ప్రజ్ఞ అంతా కూడా మీరు సూక్ష్మ శరీరం దగ్గరే చేయాల్సి ఉంటుంది. ఆ కారణంగా అవ్యక్త శబ్దం చేత సూక్ష్మ శరీరానికే గ్రహణము అంటావేమో అలా అనడానికి వీర్లేదు. ఎందుకంటే నహి అత్ర శోధన విధాయి కించిదాఖ్యాతమస్తి. ఇంకో మా యతః నైవ ఇహ శోధనం కస్యచిత్ వివక్ష్యతే. ఎందుకంటే నువ్వు చెప్పిన మాట కరెక్ట్, తప్పు కాదు, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్, కానీ శోధన ప్రణాళిక ఇక్కడ ఏమీ లేదు, ఇది శోధన గ్రంథం కాదు ఇది. తర్వాత ముందుకు నువ్వు వెళ్ళినట్లయితే ఆ ఏకవాక్యతలో శోధన అనేది ఏం పెట్టలేదు ఇక్కడ. ఆయన శృతి శోధనని చెప్పే ప్రయత్నం ఏమీ చేయటం లేదు, ఊరికే రథరూపకాన్ని చెప్పింది, దారి చెప్పింది, ఈ ఈ రథాన్ని ఆ దారిలో పెట్టి విష్ణు పదాన్ని చేరుకోండి, మోక్ష పదాన్ని చేరుకోండి అని చెప్తోంది తప్ప, ఇది ఒక థియరిటికల్ ప్రపోజిషన్ కింద వస్తుందే తప్ప, మీరు స్థూల దేహాన్ని శోధన చేయాలన్నట్లయితే ఎక్సర్సైజులు చేయాలి, ఆసనాలు వేయాలి,
మనస్సు యొక్క ఏకాగ్రత కోసం ప్రాణాయామాదులను చేయాలి అనేటువంటి గ్రంథం కాదు ఇది. ఇది శోధన గ్రంథం కాదు. కాబట్టి శోధన విషయంలో నీ అభిప్రాయం కరెక్టే, కానీ ఇక్కడ మనం శోధన చేయాల్సిందేమీ చెప్పుటలేదు. కాబట్టి స్థూల శరీరాన్ని ఆ కారణంగా విడిచిపెట్టేసి సూక్ష్మ శరీరాన్ని మాత్రమే పట్టుకుందాము అనే ఆర్గ్యుమెంటు ఇక్కడ ఫిట్ అవ్వదు. ఫిట్ అయ్యే చోట ఫిట్ అవుతుంది. నహి అత్ర శోధన విధాయ కించిత్ ఆఖ్యాతమస్తి. ఈ ప్రకరణంలో శోధన అంటే పరిశీలించి శుద్ధి చేయుట. ఏదైతే అది స్థూలదేహమైనట్లయితే నీరు సబ్బుతో శుద్ధి చేయాల్సి ఉంటుంది, సూక్ష్మ శరీరం అయినట్లయితే శమధమాది సాధన సంపత్తితో శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటి ప్రకరణమేమీ లేదు. కాబట్టి ఆ కారణంగా మేము సూక్ష్మాన్ని పట్టుకున్నాము అని చెప్పడానికి అవకాశం లేదు అని అంటారు. చూడండి ఎంత చర్చ ఉందో. ఫైనల్గా తేల్చేస్తున్నారు ఏమని, అనంతర నిర్దిష్టత్వాత్తు కింతద్ విష్ణో పరమం పదమితి ఇదమిహ వివక్ష్యతే. ఎందుకంటే ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఆ రథ దృష్టాంతము ఇంద్రియేభ్య పరాహ్యర్థ అని పక్కపక్కన వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్, వితౌట్ బ్రింగింగ్ ఇన్ ఎనీ అదర్ టాపిక్ ఇన్ బిట్వీన్, ఓన్లీ వన్ థింగ్ ఈజ్ కమింగ్ అవుట్. ఏమిటది? కింతద్ విష్ణో పరమం పదం. మనం విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమ పదమును మనము చేరుకోవాలి. దీంట్లో దురదృష్టం ఏమిటంటే, దురదృష్టం అనండి అదృష్టం అనండి, దట్ ఈజ్ ఓన్లీ జడ్జ్మెంట్. ది అబ్జర్వేషన్ ఏమిటంటే, విష్ణోహ పరమం పదం అన్నది ఒక దేశము అని నిర్ధారణ చేసిన వాళ్ళు, ఆ క్రెడిట్ పౌరాణికులకి పోతుంది. విష్ణువు యొక్క పరమ పదము అంటే ఇట్స్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ ప్లేస్. సో ఏమిటి ఆ ప్లేసు? చార్ధామ్, ఇట్స్ ఎ ప్లేస్. అంతేనా? చార్ధామ్ అయినా ప్లేసు నాట్ రియల్లీ, దెన్ వాట్? ఇట్స్ ఎ ప్లేస్. ప్లేస్ అయితే ఏం చేయాల్సి ఉంటుంది? యు హావ్ టు ట్రావెల్. అందుకోసమే కదా రథ రూపకం అది వచ్చింది. కాబట్టి ఇట్స్ ఎ జర్నీ. కాబట్టి సాధన అంటే ఇట్స్ ఎ జర్నీ ఇన్ స్పేస్. ఎప్పుడు కూడా ఇన్ స్పేస్ జర్నీ అంటే టైం ఉంటుంది దాంట్లో. టైం లేకుండా స్పేస్ ఉండదండో. స్పేస్ అని మీరంటే టైం ఉంటుంది. అంటే ఏమైంది ఇక్కడికి ఈ పరమ పదము, ఈ జర్నీ, ఇవన్నీ కూడా స్పేస్ టైంలో లిమిటెడ్ అయి ఉంటాయి, దేశకాల పరిచ్ఛిన్నములు అయి ఉంటాయి. మరి అందుగురించే వైకుంఠం అక్కడుంది, చార్ధామ్ అక్కడుంది, తిరుపతి ఇక్కడుంది, పూజా గది ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడున్నాను, దేనికి దానికి సెపరేట్. ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. పౌరాణికులు చేసిన పెద్ద డిస్క్రెడిట్. అంటే కొంతమంది అన్నారు పౌరాణికులకి తెలుసండి, వాళ్ళు అలాగా రూపకంతో అలా చెప్పారు తప్ప దే డోంట్ మీన్ ఇట్ అని. ఓకే, గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళు రూపక దృష్ట్యా అంటే పర్వాలేదు, కానీ మన వాళ్ళు దాన్ని దే రియల్లీ రియల్లీ టేక్ ఇట్ యాజ్ ఎ ప్లేస్. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్, వెరీ సీరియస్. సీరియస్ అంటే ఎంత సీరియస్సో తెలుసునండి. ఏమండి ప్లేస్ అండి అని మధ్యలో మీరు అడిగితే ఏమో అలా డిస్టర్బ్ చేస్తా, మాట్లాడు, కూర్చో, జాగ్రత్తగా విను, మంచి డీప్గా ఉన్న విషయం చెప్తుంటే మధ్యలో పుల్ల ప్రశ్న వేస్తావు, కూర్చో అని కోప్పడి, చూడండి ఇక్కడి నుంచి ఈ దిశలో వెళ్తే మీకు ఉమాలోకం వస్తుంది, పక్కకు పోవాలి, అలా పక్కకు కాకుండా తిన్నగా పైకి వెళ్తేనే వైకుంఠలోకం వస్తుంది. హీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. హీజ్ లైక్ గూగుల్ మ్యాప్ వాడు, ఆ గూగుల్ మ్యాప్ని ఎంత ఫామ్ కన్విక్షన్తో ప్రజెంట్ చేస్తాడో అంతకంటే ఎక్కువ కన్విక్షన్తో ప్రజెంట్ చేస్తారు వీళ్ళు. ది ప్రజెంట్ లైక్ దాట్, దే ఆర్ వెరీ ష్యూర్ ఇట్ ఈజ్ ఎ ప్లేస్, బట్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఎ ప్లేస్. ఇక్కడ మీరు శోధన చేయాల్సి ఉంటుంది. ఏమిటి ఆ విష్ణు యొక్క పరమ పదమేది? అది ఇక్కడ శోధన చేయాల్సిందే. అంతే తప్ప
ఇక్కడ సూక్ష్మ శరీరము శోధన విషయము కాదు, ఇక్కడ కాదు. కాబట్టి ఇక్కడ నువ్వు సూక్ష్మ శరీర శోధన, స్థూల శరీర శోధన ఇటువంటి టాపిక్స్ తీసుకొచ్చి ఆ కారణంగా స్థూల శరీరాన్ని డ్రాప్ చేసి సూక్ష్మ శరీరాన్ని పెట్టుకుంటున్నాను అనే ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టినట్లయితే యు ఆర్ డ్రాగింగ్ ది హోల్ డిస్కషన్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. అలా ఆ డైరెక్షన్లోకి లాక్కూడదు. సో ఇప్పుడు ఆత్మనిష్ట గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆత్మనిష్ట గురించి మాట్లాడుతుంటే హఠాత్తుగా మధ్యలో త్రికోణాసనమును పతంగాసనమును మొదలు పెట్టకూడదు. దట్ డిస్ట్రాక్ట్స్ ది హోల్ థింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. దిస్ ఈజ్ టూ స్మాల్ ఎ థింగ్. ఈ సూక్ష్మ శరీర శోధన, స్థూల శరీరమా, స్థూలానికి అసలు శోధన చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంటుంది. సబ్బు నీళ్లు ఉండనే ఉన్నాయి. చేసి శోధనంతా సూక్ష్మ శరీరానికే చేయాలి. యు ఆర్ రైట్, బట్ దిస్ ఈస్ నాట్ ది టాపిక్, దిస్ ఈస్ నాట్ ది కాంటెక్స్ట్. ఇక్కడ శోధన ఏమిటంటే కింతద్విష్ణో పరమం పదం, అది శోధన. ఇక్కడ అది ఆత్మరూపంగా చెప్పబోతున్నారు. అక్కడ చాలా వెరీ బిగ్ టాపిక్ ఇట్ ఈస్. ఇక్కడ నువ్వు ఇటువంటి చిన్న విషయాన్ని మధ్యలో ప్రవేశపెట్టి ఆ ఏకవాక్యతకి దోషాన్ని ఆపాదించటము తగదు. శరీరం అంటే శరీరమే, ఆల్ ఆఫ్ ఇట్ యు హ్యావ్ టు టేక్. అదే కంక్లూడ్ చేస్తున్నారు. తథాహి, అది యుక్తమే కదా. ఏమిటది? ఇదమస్మాత్ పరం, ఇదమస్మాత్ పరం ఇత్యుక్త్వా పురుషాన్న పరం కించిత్ ఇత్యాహ. ఎందుకంటే ఇదిగో ఇంద్రియముల కంటే విషయములు గొప్ప, విషయముల కంటే మనస్సు గొప్ప, మనస్సు కంటే బుద్ధి అని ఇలా వెళ్ళి 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 పురుష అని వచ్చి ఇంకా పురుషుని కంటే గొప్పది ఏదీ లేదు. ఆ పురుషుడే, పురుషుడంటే ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడండి పురుషుడు. ఇంద్రియములు విషయములు వీటికంటే, ఇంద్రియముల కంటే విషయములు గొప్ప, విషయముల కంటే మనస్సు గొప్ప, మనస్సు కంటే బుద్ధి అంటే మహత్తత్వము లేకపోతే బుద్ధి గొప్ప, బుద్ధి కంటే జీవుడు గొప్ప, జీవుడు కంటే ఆత్మ చైతన్యం గొప్ప. అది ఇక్కడ ఉంటుందా? వైకుంఠంలో ఉంటుందా? అధ్యాత్మంలో ఉంటుంది. కాబట్టి అది శోధన చేయదగినటువంటి టాపిక్. అది ఆ పురుషుడే. ఇక్కడ చైతన్యం ఏదైతే ఉపలభ్యమవుతో ఉన్నదో మనకు అనుభవానికి వస్తుంది, ఇక్కడ చైతన్యం అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ చైతన్యమే విష్ణువు యొక్క పరమ పదము అని చెప్పడం, అది ఇక్కడ టాపిక్. అంతే తప్ప సూక్ష్మ శరీరమా స్థూల శరీరమా దేనిని ఏ విధంగా శోధన చేయుట అనేది ఇక్కడ టాపిక్ కాదు. ఇలాగ ఆర్గ్యుమెంట్ ఇలా పోతూ ఉంటున్నాయి. ఇంతకీ శంకరులు కూడా హీఈస్ గ్రాంటింగ్ హిమ్ సమ్ లీవే. పోలేవయా, నువ్వు అన్నమాట పెట్టుకో, అలాగే పెట్టుకో. నువ్వు అన్నదాన్ని అంతల్లాగా దాన్ని నేను ఖండించాల్సిన అవసరం లేదు కూడా. చలో, మొత్తాన్ని నువ్వు ఒకదాన్ని ఒప్పుకున్నావు, శరీరము అవ్యక్తము అని ఒప్పుకున్నావు. బుద్ధిమంతుడివి, ప్రధానం అన్నావు కాదు. ఆ అంశంలో నీవు బుద్ధిమంతుడివే. సర్వథాపి తూ ఆనుమానిక నిరాకరణోపపత్తే తథానామాస్తు. మేము ఊరికే వాక్య విచారం చేసేప్పుడు ఏకవాక్యత అనేది ఒకటి ఉంటుంది. పూర్వోత్తర గ్రంథములను పరిశీలించేప్పుడు ఏకవాక్యతను కాపాడుకోవాలి. ప్రకృత హానము, అప్రకృత ప్రక్రియ అనేటువంటి దోషాలని చేయకూడదు. ఏకవాక్యతని లూజ్గా సూపర్ఫిషియల్గా చేయకూడదు. లోతుగా గాఢంగా పరిశీలించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అలా లూజ్గా చేయకూడదు అని చెప్పడం అందు మా అభిప్రాయమే తప్ప, మొత్తం మీద శరీరము అవ్యక్తంతో కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడ అవ్యక్తం అంటే ప్రధానం కాదు అనేటువంటి నీ అభిప్రాయం ఏదైతే కలదో అది మాత్రం చాలా బాగుంది. కనుక నువ్వు అనుకున్నట్టే అనుకోనాయనా, తథానామాస్తు. వల్లేరా బాబు, స్థూల శరీరమే తీసుకో, సూక్ష్మ శరీరమే తీసుకో, స్థూల శరీరం డ్రాప్ చేసి సూక్ష్మ శరీరమే తీసుకో. నా నహ్ కించిచ్ఛిద్యతే,
మాకేమీ నష్టమేం లేదు, మేము చెప్పదలుచుకున్న దానికి భంగమేమీ రాలేదు. ఎందుకంటే మేము చెప్పదలుచుకున్నది ఏమిటి, ఇది స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా అది కానే కాదు, మేము చెప్పదలుచుకున్నది ఇంత మాత్రమే. ఏమిటో తెలుసిన, అవ్యక్త శబ్దానికి ప్రధానమనే మాట ఇక్కడ లేదు, నీ సిద్ధాంతాన్ని ఈ మంత్రము సపోర్టు చేయుట లేదు, అంతే మేము చెప్పదలుచుకున్నది. ఇంకా స్థూల సూక్ష్మ అంటావు నీ ఇష్టం, నన్ను అడిగితే నేను సూక్ష్మ, నేను శరీర శబ్దం చేత సూక్ష్మ శరీరాన్ని గ్రహిస్తాము, అక్కడ శరీర శబ్దానికి కూడా సూక్ష్మ శరీరం అనే అర్థం చెప్పేస్తాం. ఎందుకంటే శంకరుల యొక్క దృష్టిలో ఇది కొంచెం జటిలమైన టాపిక్. ఇది ఇక్కడ ఇటు అటు అటు ఇటు మీరు ఎంతైనా ఆర్గ్యూ చేయొచ్చు. ఈ పండితులకు అప్పచెప్పినట్లయితే వాళ్ళు మంచి పండితులైతే బాగా ఆర్గ్యూ చేస్తారు, నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా లోతుగా దీన్ని ఆర్గ్యూ చేయగలుగుతారు. అయితే శంకర్ నాకేమనిపిస్తుందంటే, శంకరులు సూక్ష్మ శరీరము కంటే భిన్నంగా స్థూల శరీరం అనేదాన్ని ఒకదాన్ని ఆయన యాక్సెప్ట్ చేయటం లేదు, అందుకోసం ఆయన అలా మాట్లాడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర భాష్యాల్లో ఇతర స్థలాలలో స్థూలం అనేది ఏమి ఉండదు, సూక్ష్మమునందే స్థూలం అంతర్గతమైపోతుంది, స్థూలం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటం దగ్గరికి రండి, మానస ఘటమే ఘటము, బాహ్యమైన భౌతిక ఘటం అంటూ ఏమి ఉండదు, మానస ఘటమే. భౌతికమైనది ఘటం కానీ అది మృతుది, మృతికేచ్చేవ సత్యం, ఘటమంటే మానసమే, వాచారంభం వికారో నామధేయం. సో మానస ఘటమే ఘటము, బాహ్య ఘటమంటూ ఏమి ఉండదు, బాహ్యత్వంతో సహా మానస ఘటమే. నేను చోట అన్నాను, ఏమన్నానంటే నిన్న అని ఉంటుంది, నిన్న మీరు ఆ నిన్నాని పరిశీలించండి. నిన్న అంటే ఏమిటి, వర్తమాన క్షణావచ్ఛిన్న చైతన్యానికే మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు నిన్న. నిన్న ఇప్పుడు ఉంటుందా, నిన్న నిన్న ఉంటుందా చెప్పండి, నిన్న ఇప్పుడే ఉంటుంది. రేపు ఇప్పుడు ఉంటుందా, రేపు ఉంటుందా, ఇప్పుడే ఉంటుంది. ఈ మాట ఎవరికైనా వెళ్ళి ఈ ప్రిడిక్టర్ చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి రేపు అనేది ఇప్పుడే ఉంటుందని చెప్పండి వాళ్ళకి, వాడు కుర్చీలోంచి కింద పడిపోతాడు. ఎందుకంటే రేపు అనేది ఇప్పుడే ఉంటుందంటే ఇంకేముంది, దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ ది గాయ్. ఎనీవే, సో రేపు అన్నది ఏమిటో తెలుస్తుందండి, వర్తమాన క్షణావచ్ఛిన్న చైతన్యానికే మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు రేపు, నిన్న రేపు అటువంటివి. కాబట్టి బాహ్య ఘటమునకే మానసిక ఘటమునకే మనస్సు ఘటముని పేరు పెట్టింది, అది మానసిక ఘటమే. ఘటానికి ఉపాదానం ఏమిటని అడిగారు, ఘటానికి ఉపాదానం ఏమిటని అడిగారు, ఘటం పుట్టింది కదా ఎక్కడ పుట్టిందని అడిగారు, వృత్తి ఎందు పుట్టిందన్నారు. మనోవృత్తి ఎందు పుట్టడమే మనో ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటం యొక్క పుట్టుక. అంతకుముందు ఉందా ఘటం, ఘటాకార వృత్తి లేకుండా ఘటం ఉందా, కాబట్టి ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటం యొక్క పుట్టుక, అదే ఘటం. అంటే అలా ఆలోచించేవాడికి ఈ సూక్ష్మము స్థూలము, స్థూలాన్ని పక్కన పెట్టి సూక్ష్మాన్ని తీసుకో, ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా వినపడతాయి, ఇంపార్టెంట్ కాదురా, మొత్తం అంతా తీసుకో, స్థూలం అన్నా అదే సూక్ష్మం అన్నా అదే అనిపిస్తుంది తప్ప ఇలాగ తీసుకోరు. సూక్ష్మంతో తదర్హత్వాత్, సూక్ష్మం ఇంక్లూడ్స్ స్థూలం అనే అర్థంగా తీసుకోవడమే భాష్యకారుల యొక్క అభిమతం. అంతేగాని మీరు అక్కడ రెండు కేటగిరీలను సృష్టించి ఒకదాన్ని డ్రాప్ చేసి ఇంకొకదాన్ని మాత్రమే పట్టుకుని పూర్వగ్రంథంలో పాక్షికంగా విడిచిపెట్టి మీరు ఏకవాక్యతను సంపాదించే ప్రయత్నం చేయడంలో ఓ కొంత తెలివి తక్కువదనము ఉన్నది. మౌలికంగా స్థూలము సూక్ష్మము ఒకటే అని తెలుసుకోలేకపోవడం అనే దోషము కూడా గలదు అని మొత్తం చర్చకి సారం ఇదే. నాకు అర్థమైనంతలో అలా అనిపిస్తుంది. మీరు ఇంకా మణిద్రావిడ శాస్త్రి గారు మొదలైన విద్వాంసులు ఉన్నారు, గాఢంగా చూసేవాళ్ళు ఉండాలి మీకు, ఊరికే ఎలిమెంటరీగా చూసేవాళ్ళు మనకు అక్కడ ఆ మాత్రం మనమే చూసుకుంటాం. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, మద్రాసులో ఉన్నారు అంటే సూపర్ఫిషియల్గా చూసేవాళ్ళు మనకి చాలామంది ఎరుగుతారు. సో నాకు భాగవతంలో డౌట్ వచ్చింది, నేను ఎవరినో ఒక ఆయన్ని అడిగాను,
ఫలానా ఆయన భాగవతంలో స్పెషలిస్ట్ అండి, ఆయన అడుగుదామని ఆయనకి చెప్పారు. నేను అన్నాను మీరు అలా కంగారు పడకండి, ఆయన లోతుగా చూస్తున్నారో లేదోనో అంటే కాదని ఆయన చెప్తూ ఉంటానండి. చెప్పడం వేరు చూడడం వేరు, బహుశా ఆయన లోతుగా చూడకపోవచ్చు. వద్దులేండి నేను సెటిల్ చేసుకుంటానులేండి అని నేను డిస్కరేజ్ చేశాను. మొత్తం మీద ఆయన అడిగారు ఆయన్ని ఫోన్ చేసి. ఆయన ఏం చెప్పనే లేదు, కానీ చెప్పనే లేదు అడిగిన ప్రశ్నని. అవును ఇది మంచి లోతైన ప్రశ్న, ఇది నేను కూడా చూస్తానని ఆయన అనలేదు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేశారు ఆయన, ఏమీ చెప్పకుండానే చెప్పేశారు. మనం ఏమంటాం, అయ్యా నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు ఇంకా ఊరుకోండి అన్నాం అనుకోండి, బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఏమంటాం, సరేనండి తెలిసిపోయిందా? తెలిసిపోయింది, సంతోషం. అలా ఉంటారు. కాబట్టి చాలా గాఢమైనటువంటి గాఢశీలత ఈనాడు సమాజంలో లేదు. గాఢశీలత కలిగి లోతుగా పరిశీలించినట్లయితే ఈ సెక్షన్లో మరి కొన్ని అంశాలు బయటపడే అవకాశము ఉంటుంది. మొత్తం మీద నాకు తోచిన భాగం ఏదో నేను చెప్పాను. జ్ఞేయత్వా వచనాచ, ఇప్పుడు మనం స్థూల సూక్ష్మ విచారం నుంచి బయటపడిపోయాం. మళ్ళీ ఒరిజినల్ విచారానికి వచ్చేసాం. ఏమిటి ఒరిజినల్ విచారము? సో అవ్యక్త శబ్దం, అక్కడ చెప్పిన అవ్యక్త శబ్దము, అదిగో అది మా ప్రధానమే. కాబట్టి అవ్యక్తం మా ప్రధానమైతే ఆ మంత్రం అంతా కూడా మా సిద్ధాంతాన్ని చెప్పినట్టే అవుతుంది. కాబట్టి ఉపనిషత్తులు మా సిద్ధాంతాన్నే సపోర్ట్ చేస్తున్నాయి అని సాంఖ్యులు అలా చెప్పడము అది సరికాదు. తైత్రీయంలో ఆరణ్యకంలో మంత్రం ఉంది, అంతఃప్రవిష్ట శాస్త జనానాం అనే, నేను స్వరంతో సహా చెప్పాను. సో అని ఉంది అనగానే ఒక ఆయన నాకు తెలుసున్న ఆయన అన్నాడు, అదిగో శాస్త అన్నాడు. శాస్త అయ్యప్ప, శాస్త అంటే అయ్యప్ప, శాస్త అంటే అర్థం ఏంటి? శాసించువాడు. శాస్ అనే ధాతువుకి తృచ్ అనే ప్రత్యయం చేర్చుకుంటే శాస్త అని వచ్చింది, శాసించువాడు అని అర్థం. అవును మరి శాసించేది ఎవరు, ఈ జగత్తును శాసించేది ఎవరు? అయ్యప్ప. కాబట్టి శాస్త అంటే అయ్యప్పయే. మరి అయితే అయ్యప్ప శబరిమలయలో ఉండాలి కదా, మరి ఇక్కడ అలా చెప్పట్లేదే. ఇక్కడ ఎలా చెప్తున్నాడు, జనానాం అంతః ప్రవిష్ట, జనుల యొక్క లోపల ప్రవేశించి శాసిస్తువాడు. అవును అయ్యప్ప భక్తులందరి హృదయాల్లో ఉన్నాడు, అంచేతనే మేము ఒకళ్ళనొకళ్ళు అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అని పిలుచుకుంటూ ఉంటాం కదా అని అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, మీరు మాత్రమే కాదయ్యా, మీరు మీ డ్రెస్ కాని వాళ్ళు అందరిలోనూ ఉన్నవాడ గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే మరి వాళ్ళందరూ అజ్ఞానం చేత అలా ఉన్నారు తప్ప, కాబట్టి వాళ్ళు కూడా అది ఇలాగేదో అంటే ఏమైనట్టు అక్కడికి అంతఃప్రవిష్ట శాస్త జనాన. ఇంకో సమస్య ఉంది అక్కడ. ఇది ఒక్క వాక్యం, ఒక మొక్క. ఇలాంటి మొక్కలు 6 8 ఉంటాయి అక్కడ, అవన్నీ పెట్టుకుని చూడాలి తప్ప. ఇదిగో శాస్త ఉంది, పైన ఇంకేదో ఉంటుంది, అది అయ్యప్పకి అసలు వర్కౌట్ కానే కాదు. ఇది వర్కౌట్ అయితే అవ్వచ్చు, పైన ఏదో ఉంటుంది కింద ఏదో ఉంటుంది, అవన్నీ కలిపి మొత్తం మీద వర్కౌట్ అవుతుందా? అవ్వదు. మరి నువ్వు మాది మా అయ్యప్పే అని ఎలా అంటావు? అలాగా వర్కౌట్ కాదు. అలాగే పోనీ అయ్యప్పకి వర్కౌట్ అయితే వర్కౌట్ కావచ్చు. కొంతమంది ఈ క్రిస్టియన్ థియాలజీకి వర్కౌట్ పెట్టేస్తారు, దీనికి అది ఇంకో మంత్రం పట్టుకుని అదిగో అది మా క్రైస్తే. ఋగ్వేదంలో బడిత్తా సూక్తం అని ఉంది, ఆ సూక్తం మా గురువు గారి గురించి చెప్తోంది, మా గురువు గారి గురించి చెప్తోంది. అమేజింగ్. ఈ రకంగా ఇది ఈ ప్రక్రియని సాంఖ్యులు మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఒకప్పుడు ఒక ఆయన ఒక మంత్రం తీసుకున్నాడు. మంత్రం తీసుకుని ఆ మంత్రంలో ఏదో ప్రబోధయతి బోధయతి అంటూ ఏదో ఉంటుంది, అదిగో మేల్కాంచున్నట్లు చేయుచున్నారు మేల్కొలుపుచున్నాడు అని ఉంటే అదిగో అది తిరుప్పావయ్య అని మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే తిరుప్పావయ్యలో మేల్కొల్పడం ఉంటుంది కదా, కాబట్టి ఈ మంత్రములు తిరుప్పావయ్యని నిరూపిస్తున్నాయి అని. ఈ విధమైనటువంటి ధోరణి అది ఏమవుతుందంటే ఆ ఒరిజినల్ స్క్రిప్చర్స్ని కొంత చెడగొడుతుంది, దాంతో ఇది ఫ్రీ ఫర్ ఆల్ కింద అయిపోతుంది. ఒక
ఏకవాక్యత, ఒక శాస్త్రీయమైన ఉపదేశము, ఒక తత్వము, ఇలాంటివేం మిగలకుండగా ఇట్ బికమ్స్ ఫ్రీ ఫర్ ఆల్. గాయత్రి అని మొన్న ఒక ఆయన గాయత్రి మంత్రం రాశారు, కొత్త రకం గాయత్రి రాసి అది నాకు పంపించారు. ఆయన పూజ స్వామీజీకి పంపించారు, ఇది మీ వెబ్సైట్లో పెట్టండి అని. అంటే పూజ స్వామీజీ వాళ్ళకి ఏం చెప్పారంటే, సత్వదానంద గారికి పంపించండి, ఆయన పెట్టమంటే పెట్టండి, లేకపోతే పెట్టదని చెప్పారు. నా దగ్గరకు వచ్చింది, అది ఎలా పెడతారు, అది తప్పులే, దాని నిండా తప్పులే, అన్నీ తప్పులే. ఆ ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని గాయత్రి. అది గాయత్రి ఛందస్సు, గాయత్రి దేవత ఏమీ కాదు, ఛంద గాయత్రి దేవత కాదు, ఛందస్సు గాయత్రి ఛంద. గాయత్రి మంత్రానికి కూడా దేవత గాయత్రి కాదు, సవితా దేవత గాయత్రి ఛంద. కనుక ఈ మంత్రం రుద్రహ అని ఉంది కాబట్టి ఇంక జనం పెట్టరేగిపోయారు. ఎవరికి తోచిన గాయత్రి వాళ్ళు రాసేసుకోవటమే. తత్పురుషాయ విద్మహే ఉంది కదా, పర్తివాసాయ విద్మహే శరిడివాసాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఇంకా ఇలాగ మొదలు పెట్టడం, విష్ణుపత్ని ఐచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అది కూడా ఎవళ్ళో కలిపినదే. తన్నో మంగతాయారు ప్రచోదయాత్ అని ఇంకొకళ్ళు కలిపారు. అలా ఎవరికి వాళ్ళు, ఈయన కొత్త గాయత్రి ఒకటి రాసేశారు. ఆయన ఆయనకి విభక్తులు తెలియవు. విభక్తులు చతుర్థీ విభక్తి ఒకటి తెలిసి ఉండాలి, ద్వితీయ విభక్తి ఒకటి తెలిసి ఉండాలి. ఈ రెండు విభక్తులు తెలిస్తే కానీ దాంట్లో ఆ బ్లాంక్లో ఫిలప్ చేయటం కుదరదు. మూడు పదాలు ఉండాలి మీ దగ్గర. ఆ మూడు పదాల్లో ఒక చతుర్థీ విభక్తి, ఒక ద్వితీయ విభక్తి తెలిసి ఉండాలి. అప్పుడు ఈ తన్నో ప్రచోదయాత్ విద్మహే ఇవి అక్కడ ఉంటాయి. అవి మీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఆ రెండు విభక్తులు ఆయనకి తెలియవు. తెలియకుండా రాసేసి అదిగో నువ్వు దిద్దు, నీ దిద్దమని కూడా కాదు, నువ్వు ఎస్ అను మేము పెట్టేసుకుంటాము. నేను ఎస్ అని ఎలా అంటాను, నేను ఎస్ అని అన్నా, నేను ఐ హ్యావ్ రిటర్న్, ఇట్ ఈస్ ఎరోనియస్, యూ కెనాట్ కీప్ ఇట్ లైక్ దాట్. అయితే ఏం చేయమంటావు, నేనేమీ చేయమన్నావు, నేనే అది ఎరోనియస్, ఇట్ ఈస్ ఫాల్స్, దట్స్ ఇట్. దే బికమ్ అన్హ్యాపీ, దే ఆర్ వెరీ సోర్ అబౌట్ ఇట్. ఇంత మాట అంటాడా అని పెద్ద స్వామి అంత ప్రోత్సాహం చేస్తే వీడు ఇంత నిరుత్సాహం వరుస్తాడా అని వెళ్ళిపోయి. అదొకటి ఇలాగే ఉంటాయి. సో గాఢశీలత లేకుండగా మంత్రాలను పట్టుకుని దాంట్లో పదాన్ని పట్టుకుని ఇటు విరిచి అటు విరిచి ఇది మాదే అది మీదే అని ఈ విధంగా చేయటము, అది దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీ ఫర్ ఆల్ యాటిట్యూడ్, మన రోడ్ల మీద ఇటువైపు నుంచి వచ్చేస్తాడు అటు వచ్చేస్తాడు ఇటు పోతాడు అటు పోతాడు, రూల్ లేదు రైమ్ లేదు, దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఫర్ మంత్రాస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. వీ షుడ్ నాట్ పర్స్యూ దాట్. అయిపోయింది అక్కడికి. ఇక్కడ అవ్యక్త శబ్దము ప్రధానమును చెప్పదు, ఎందుకంటే జ్ఞేయత్వావచనాచ అది ఇంకొక హేతువు. ఇంక ఈ ప్రకరణము కొత్త టాపిక్ ఒకటి మొదలు, అదే విత్ ఇన్ దట్ కొత్త సెక్షన్ ఒకటి మొదలవుతోంది. కనుక మనం మళ్ళీ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణము దచ్యతే.